సార్ అంటే నిజంగా అందరికి ఆయన కామెడీ అంటే చాలా సినిమాలు గుర్తుకొస్తాయి. అందులో మనము ఒకటి రెండు ఇది బెస్ట్ అంటే మేమైతే అసలు ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పలేము. సో ఒకసారి ఈ సందర్భంగా మళ్ళీ మనం ఒక లెజెండ్ అని తెలుసుకుందాం. తప్పకుండా. సో చెప్పండి, అంటే సార్ లేకపోవడం వల్ల ఫస్ట్ ఎలా ఉంది మీకు అంటే ఆ లోటు? నిజంగా ఎవరు కూర్చోలేదు కానీ ఉండుంటే ఇంకా చాలా సినిమాలు చేసేవారు, చాలా మందిని ఎంటర్టైన్ చేసేవాళ్ళు. అది మేము మిస్ అవుతున్నాం చాలా అని మీరు ఫీల్ అవుతుంటారా? అది నిజమే, ఫీల్ అవుతూ ఉంటాం, చాలా మటుకు ఫీల్ అవుతూ ఉంటాం. లేని లోటు కంపల్సరీగా కనపడుతూ ఉంటుంది కదా, అది ఎవరూ పూడ్చలేనిది కూడా. సో తప్పనిసరిగా ఫీల్ అవుతూ ఉంటాం అది కూడా. సో అంటే చివరి అంటే ఇప్పుడు ఉండుంటే సినిమా అవకాశాలు ఇంకా బాగా ఉండేవని అనుకుంటా? చాలా బాగా ఉండేవండి. ఈయనకి కమెడియన్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, అది న్యాచురల్గా ఉంటుంది. ఒకటి అంటే ఇంట్లో ఒక మెంబర్ ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అంతే. అందరు వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా అనుకుంటారు కాబట్టి హాస్యం కూడా అపహాస్యం కాకుండా మంచి హాస్యంగానే ఉంటుంది. దాన్ని పండించడం కూడా బాగా తెలుసు కాబట్టి ఆయన లేని పిక్చర్ అనేది ఉండదని నా ఉద్దేశం. సో ఎప్పుడైనా ఇంట్లో మీతో ఉన్నప్పుడు కూడా అంటే ఇంట్లో ఎలా ఉంటారు, సినిమాలు అయితే చిన్న మాటకి నవ్విస్తుంటారు? అంటే జనరల్గా మన తమ్ముడు అదే అన్న తమ్ముడు బ్రదర్ ఫాదర్ లాగానే ట్రీట్ చేస్తూ ఉంటుంది కదా కామెడీ. అవును. ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు మీతోటి? సేమ్ అలాగేనమ్మా, సినిమాలలో కానీ ఫంక్షన్లలో కానీ బంధువులతో కలిసినప్పుడు కానీ ఎవరితో ఉన్నా సినిమాలలో ఎలా ఉంటారో అలాగే ఉంటారు. కొంచెం తగ్గడం అంతే తప్పితే ఇంకేం ఉండదు. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు, మా అబ్బాయితో కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. డింగు టకా అంటూ జోగ్గా నవ్వించడం, వాళ్ళ అన్నగారి మనవరాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అందరితో కూడా చుట్టుపక్కల అందరితోటి కూడా బాగా ఎంజాయ్, ఎవరన్నా వస్తే మాత్రం బాగా రిసీవ్ చేసుకోవడం, బాగా జోక్స్ వేయడం, అంత ఇంకా చెప్పడానికి వీల్లేదన్నమాట. జోక్స్కి ఏమీ కొదవ ఉండదు అక్కడ. అంటే ఆయన స్క్రిప్టెడ్ కాకుండా ఎప్పుడు జెన్యున్గా న్యాచురల్గా ఉండే కామెడీని ఇష్టపడతారు. అంటే మూవీస్లో ఎట్లా అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు వీళ్ళందరూ రాసే స్క్రిప్ట్కి వాళ్ళ డైలాగ్స్కి తిరిగి ఉండదు, దాన్ని కూడా ఆయన సొంతంగా ఇంకా న్యాచురల్గా ఉండే విధానంగా ఆయన డిజైన్ చేసుకుంటారు ఆయనకి స్క్రిప్ట్ ఇస్తే. సో అదే ఫార్ములాని ఇంటి దగ్గర కూడా ఆయన అప్లై చేస్తూ అందరితో ఫ్రెండ్లీగా ఉండి ఎవ్రీడే ఈవినింగ్ షూటింగ్ నుంచి రాగానే ఆయన రూమ్కి వెళ్తారు, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బుక్స్ చదువుకుంటారు, అండ్ నైట్ డిన్నర్ కూడా అందరం కలిసి కూర్చొని చేసేది. ఆల్మోస్ట్ 2000 బుక్స్ ఉండేవి. ఆయన ఒక 6 మంత్స్లో మహాభారతం చదివేశాడు. ఆయన ఆయన లాస్ట్ స్టేజ్లో కూడా ఏ బుక్ ఏ రోలో ఏ కాలంలో ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందో చెప్పేంత మెమరీ పవర్ ఉంది ఆయనకి. సో ఒకసారి అండి, మళ్ళీ ఒకసారి ఏం జరిగింది అంత చిన్న ఆరోగ్య సమస్య ఏమొచ్చింది? జాండీస్ 4 times అటాక్ అయింది. అది 2012 నవంబర్లో అప్సెట్ అయింది కొంచెం లివరు, అది తెలియలేదు అప్పుడు. తర్వాత అది గ్యాస్ అనుకున్నారు, అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అట్లా తీసుకున్నారు. కానీ తర్వాత అది జాండీస్ అని తెలిసింది, బాగా సివియర్గా వచ్చింది. జాండీస్ రావడం కూడా లివర్లో ట్యూమర్స్ లాగా వచ్చింది. సో అది లివర్ బాగా తెలియకుండా ఇంటర్నల్గా డ్యామేజ్ అయిపోయింది, బయటపడేదాకా తెలియలేదు. అది ఎన్ని రోజులు ఉన్నారండి హాస్పిటల్లో? ఆల్మోస్ట్ ఒక 11 మంత్స్ ఉన్నారు. అంటే మధ్య మధ్యలో ఒక 1 month 15 days ఉండడం, మళ్ళీ ఇంట్లో రెస్ట్ తీసుకోవడం, కొన్ని అటెండ్ అయ్యారు షూటింగ్స్. ఆ సిచ్యువేషన్లో కూడా షూటింగ్కి వెళ్ళి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఎక్కడ కూడా నా వల్ల లాస్ రావద్దని జస్టిఫై చేసే మెంటాలిటీ ఆయనది. సో అట్లా కూడా ఆయన 100% ఇచ్చేవాళ్ళు. ఛానల్లో డింగ్ డాంగ్ అని వచ్చేది కదమ్మా, అట్లా ఉన్నా కూడా వెళ్ళేవాళ్ళు. అప్పుడు బాగానే కొంచెం ఓపిక్గా ఉన్నారు. మేము సార్తో చాలా రాపో ఉండేది, ఉన్నాను దాంట్లోనే ఉన్నాను. సో అప్పటికి సఫర్ అవుతున్నారు కదా, అంత పెద్ద ఎత్తున అనేది అనుకోలేదు. ఏదో సమ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేది మాత్రమే చెప్పేవారు. అప్పుడు పెద్దగా లేవు, జస్ట్ ఏదో మామూలుగా ఉండేది. తర్వాత అది ఎక్కువడంతో దానికి ఇంకా హెల్త్ సహకరించకపోవడంతో డ్రాప్ అయిపోయారు డింగ్ డాంగ్ ప్రోగ్రామ్. డింగ్ డాంగ్ అంటే ఇప్పుడు మాకు గుర్తొస్తుంది. దాంతో పాటుగా వేరే ఛానల్ ఇంకొక కమెడియన్ కూడా అంటే అదే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు, కానీ క్లిక్ కాలేదు. అంటే సర్దే అంత క్లిక్ అవ్వడానికి కారణం ఏంటి డింగ్ డాంగ్? అంటే జనరల్గా
పెద్ద తెర పైన చేసిన వాళ్ళు చిన్న స్క్రీన్ పైన చేస్తే అవి పేలవు అంటారు, కానీ డింగ్డాంగ్ మాత్రము చాలా క్లిక్ అయింది. కారణం ఏంటంటే అది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా స్కిట్స్ వస్తే ఏ విధంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఇదేం తీసుకొని ఏ విధంగా చేస్తే అట్రాక్ట్ అవుతారు, ఆ ప్రోగ్రామ్ ఎట్లా క్లిక్ అవుతుందని ఆయనకి బాగా తెలుసు. ఇంకోటి ఏంటంటే మేజర్గా ఏ పొలిటీషియన్ ఏ ప్రాంతం నుంచి అనేది ఆయనకు బాగా ఐడియా ఉంది, పొలిటికల్ నాలెడ్జ్ బాగా ఉంది. ఆయన చిన్నప్పటి నుంచి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ వేరియస్ ప్లేసెస్కి వెళ్తూ, సో వాళ్ళందరి మైండ్ సెట్ ఏంటో ఆయనకు తెలుసు. సో ఎవరి మీద వెళ్ళా పొలిటికల్గా సెటైర్ వేస్తే అప్రోచ్ అవుతుంది అనేది బాగా గ్రిప్ ఉంది ఆయనకి, 100% చాలా కాన్ఫిడెంట్ ఉండేవాళ్ళు. సో స్క్రిప్ట్ కూడా ఆయనకి వచ్చేది, సార్ ఇలా ఉందంటే ఒకసారి చూస్తే డన్ అంతే, దాన్ని ఆయన ఇన్స్టెంట్గా డెవలప్ చేసుకొని ఎవరి గురించి చేస్తున్నాం అనేది ఆ జానర్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. యాక్చువల్గా చాలా బిజీ అప్పటి కూడా సినిమాలలో, దాన్ని ఛానల్ కొప్పుకోవడానికి కేవలం అంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానమేనా లేదంటే జగన్ గారి మీద అభిమానంతో ఒప్పుకున్నారు? నాకైతే ఖచ్చితంగా ఆ టైము కేటాయించారంటే నాకు అభిమానమే కనిపించింది. గౌరవం అభిమానం ప్రతి ఒక్కటి ఉంటుంది, తండ్రిని తండ్రి మీద కొడుకు మీద అని చెప్పలేం కదా. సో రాజశేఖర్ రెడ్డి గారి మీద చాలా అభిమానం, ఆయన అలాగే ఇన్ని కూడా అలాగే చూసేవారు కనుక చేశారు. జనరల్గా చిత్ర అప్పట్లో చిత్ర పరిశ్రమ అంటే నిజంగా టీడీపీ అంటే చిత్ర పరిశ్రమ లాగా ఉండేది. ఆ సిచ్యువేషన్ బట్టి ఆర్టిస్టులు మెలిగేవాళ్ళు, ఎలా ఉంటే ఆ పార్టీ వైపు. కానీ తిను చాలా కొంచెం దేర్ స్టెప్ తీసుకొని మాట్లాడినట్టుగా అనిపించింది ఆ సందర్భాల్లో. వాస్తవమేనా? ఈయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ అభిమానం చాలా ఉంది. సో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారంటే ఇంకా ఎక్కువ అభిమానం. సో ఆయన మీద ప్రేమ గౌరవ అభిమానంతో చేశారు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికే ఎక్కువ ప్రాముఖ్యత విలువ ఇచ్చారు. కానీ యాక్చువల్గా అయితే ఏమో కెరియర్కి ఇబ్బంది అవుతుందేమో ఏమన్నా అంటే ఎప్పుడన్నా వచ్చినాయా అట్లా మాట్లాడినప్పుడు, అంత అగ్రెసివ్గా పోయినప్పుడు ఇబ్బందులు కానీ ఎప్పుడన్నా సార్కి ఎందుకు ఇలా అని బెదిరింపులు కానీ సందర్భాలు ఎప్పుడు లేదు? అట్లా ఎవరితోటి కూడా ఆయన సాఫ్ట్ కార్నర్గానే ఉండేవాళ్ళు, కానీ వీళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళ మీద సెట్ అయ్యాలి అలా ఏమీ లేదు. ఎప్పుడు కూడా ఎవరితో అయినా బాగానే మాట్లాడేవాళ్ళు, అందరితో బాగానే ఉండేవాళ్ళు. అంత అంటే అంత లాయల్గా ఉన్న సార్కి వాళ్ళు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారనుకోవచ్చా? ఇచ్చారు. ఏ రోజు కూడా మీరు ఎన్నడూ అప్సెట్ అయ్యి అలా ఇంత చేశారు మేము వాళ్ళు ఏం మమ్మల్ని అంటే అట్లీస్ట్ అంటే ఒక వెల్ విష్గా ఎప్పుడు చూడలేదన్న ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఏ విధంగా అంటే తర్వాత సార్ పోయిన తర్వాత కానీ ఎప్పుడన్నా మళ్ళీ పలకరించడం కానీ ఏదైనా ఏ సందర్భంలోనూ జరిగిందా? పలకరిస్తూనే ఉండేవాళ్ళు, అప్పుడప్పుడు టచ్లో ఉంటూనే ఉండేవాళ్ళు. అంటే ఆయన లేరు కాబట్టి అంత రెగ్యులర్గా టచ్లో ఉండరు. ఆయన ఉన్నప్పుడు ఎంతైనా సిచ్యువేషన్ వేరు, ఆయన లేరు కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మనం ఎవరిని పాయింట్అవుట్ చేయలేము అంతే. సో మీకు సార్ ఉన్నప్పుడు ఏ కామెడియన్స్ ఎక్కువ టచ్లో ఉండేవారు మీకు? ఎవరు రెగ్యులర్ ఇంటికి వచ్చి ఉన్నప్పుడు సార్ దగ్గర ఏమైనా సజెషన్స్ తీసుకోవడం కానీ ఎవరితో ఎక్కువ ఉండేది? ఇంటికి అంటూ అంటే ఆయన ఇండస్ట్రీని ఇంటికి తీసుకురారండి ఎప్పుడు, ఏదన్నా బయటే. ఇంట్లో అట్మాస్ఫియర్ ఇంట్లోనే ఉండాలి, బయట అట్మాస్ఫియర్ బయటే ఉండాలి. సో ఆ ఫార్మాట్ ఎక్కువ ఫాలో అవుతారు. పొద్దునే లేస్తే ఆయన బ్రహ్మానందం గారు ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు, ఒక 30-45 మినిట్స్ మాట్లాడుకునేవాళ్ళు. ఆయన ధర్మన్న అంటే ఈయన బ్రహ్మన్న అని పిలుచుకునేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి బాబాయ్ అని పిలిచేవాళ్ళు. కోటా శ్రీనివాసరావు గారు వీళ్ళందరితో కూడా బాగానే ర్యాపో బాగానే ఉండేది అందరితో. అంటే తన డిక్షన్లో ఒక డిఫరెంట్ ఉండేది కామెడీలో. ఇంట్లో ఏమైనా బాగా అంటే ప్రాక్టీస్ లాంటిది కసరత్తు లాంటిది ఏమైనా చేసేవారు దానిపైన? కసరత్తు అంటే డిఫాల్ట్ ఆయన స్టేజ్ ఆర్టిస్ట్ కదండి, సో ఆయన ఆన్ ద స్పాట్ మాడ్యులేషన్స్ వస్తాయి ఆయనకి. దాంతో హోంవర్క్ అంటే ఆయన స్క్రిప్ట్ మీద ఏమైనా చేంజెస్ చేసుకోవాలి ముందే ఆయనకు వస్తే చేసుకునేవాళ్ళు, డిస్కస్ చేసేవాళ్ళు డైరెక్టర్ తోటి. అంతేగాని పెద్ద డీప్గా వాళ్ళు అవకాశం ఇచ్చేవాళ్ళు, మీరే రాసేయండి మీరే చేయండి. సపోజ్ వర్షన్లో ఒక డైలాగ్ ఉంది పాస్పోర్ట్ ఆఫీసర్, అది కూడా ఆయనే. అట్లా కొన్ని పిక్చర్స్లలో వాళ్ళే అవకాశాలు ఇచ్చేవాళ్ళు. ఒక్కడు బాగా పేలింది కూడా బాగా ఇప్పుడు కూడా అది చాలా సందర్భాల్లో వాడుతున్నారు. ఓకే, కొన్ని కొన్ని సందర్భాల్లో ఓన్ కూడా డిపెండ్స్ అంటే స్క్రిప్ట్ ఇఫ్ ఇన్ కేస్ అది కొద్దిగా డీవియేట్ అవుతుంది అనుకుంటే ఈయన ట్రాక్ దాటకూడదు అని ఆయన డైరెక్ట్ చేసుకునేవాళ్ళు.
మీరు అంటే మీ పెళ్ళైన కొత్తలో కానించి కానీ సినిమా ఇండస్ట్రీ ఎందుకని కానీ లేదంటే ఎప్పుడైనా వెనకడుగు వేయించడం కానీ లేదంటే ఫుల్ సపోర్ట్ ఉండేదా మీ నుంచేసరికి? బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఇంకా దాన్ని నేనేమి చేయడానికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అంటే షూటింగ్స్ బిజీగా ఉండి అంటే ఫ్యామిలీకి ఎప్పుడైనా సమయం కేటాయించినప్పుడు కానీ ఎప్పుడైనా మీకు కోపము చిరాకు అవి అది సహజం కదమ్మా, మీరు అడుగుతారు మేం సమాధానం చెప్పాలి, అది ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది. ప్రతి యాక్టర్ కానీ పొలిటీషియన్గా మీరు ఎవరన్నా వెళ్ళి అడగండి, దానికి నెగిటివ్ రాదు ఆన్సర్ ఎక్కడ. ఇంత పెద్ద ఇమేజ్ వచ్చి అంటే ఇప్పుడు హీరో సెక్టార్ వేరు, వీళ్ళకంటే ఫ్లాప్స్ అనేది లేకుండా వీళ్ళని ఫ్లాప్కు హిట్కు సంబంధం లేకుండా వీళ్ళు కొంత ఇప్పుడు బ్రహ్మానందం గారు కావచ్చు సార్ కావచ్చు కొంతమంది వాళ్ళ జానర్లు అలా నడుపుకుంటూ పోయారు కదా, మీరు ఊహించారా ఇంత పెద్ద స్టార్ ఇమేజ్ వస్తుంది సార్ కని? తెలుస్తుంది కదా, వస్తుంది అని తెలుస్తుంది. ఈయన చెప్పే డైలాగ్ డెలివరీకి మిగతా యాక్టర్స్ చెప్పే డైలాగ్ డెలివరీకి ఆ యొక్క మీనింగ్, ఈయన ఎప్పుడు కూడా ఏ డైలాగ్ చెప్పినా పిక్చర్స్లో కానీ ఎక్కడ చెప్పినా వల్గారిటీ కానీ డబుల్ మీనింగ్స్ కానీ ఉండేవి కావు. అంటే ఆయన యూస్ టు బి వెరీ కాన్ఫిడెంట్ అండి ఆయన చేసే దాంట్లో. సో అంటే జనరల్గా అప్పుడు ఇవన్నీ కూడా డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఇవన్నీ కూడా నడుస్తున్న నేపథ్యంలో తనకు అవి ఇవ్వలేదా ఇచ్చినా తను ఒప్పుకోలేదా? ఒప్పుకునేవారు కాదు, నేను చేయను అని చెప్పేవాడు. సో ఆ ఛాన్స్ ఏంటంటే మీరే స్క్రిప్ట్ రాసుకోండి డైలాగ్ అని చెప్పాడు, అది అవకాశం. అంటే ఆయన మాడ్యులేషన్కి కూడా అవి సెట్ కావు బేసిక్గా. సో ఆయన మాడ్యులేషన్కి అట్రాక్ట్ అయ్యి వచ్చే ఫ్యామిలీస్ ఒక 50% ఉంటే ఇంకొక 50% మూవీ గురించి వస్తారు. సో ఎక్కడ కూడా స్పాయిల్ అవ్వద్దని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆయన. సో మీకు అంటే మీ ఊహ తెలిసిన కానించి నాన్నగారు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన బాగా గుర్తున్న కామెడీ అంటే ఏ సినిమాలు? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నేను అతడు అప్పుడు షూటింగ్కి వెళ్ళాను 2005లో. సో అప్పుడు నేను యాక్చువల్గా మూవీ మేకింగ్ అనేది అప్పటి నుంచి కొంచెం తెలిసింది నాకు. ఏ సీన్ అంటే క్లైమాక్స్ సాంగ్ అప్పుడు వెళ్ళాను, తర్వాత మహేష్ బాబు త్రిషాన్ అందంగా లేదు అన్న సీన్ గొడవ చేస్తూ ఉంటారు వాళ్ళంతా, ఆ సీన్ డబ్బింగ్కి వెళ్ళాను. సో ఆ మూవీ బాగా కనెక్ట్ అయ్యేది. అండ్ తర్వాత లక్ష్యం సినిమా అప్పుడు హీరో వాళ్ళ బ్రదర్ చనిపోయాడు అని తెలియకుండా హీరో మేనేజ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి, ఆ సీన్స్ అప్పుడు వెళ్ళాను. సో ఈ టూ మూవీస్ తోటి కొంచెం ఎక్కువ ఉండేది. రెడీ మూవీకి మేము నేను అమ్మ నాన్న అందరం షూట్కి వెళ్ళాం. సో ఈ మూవీస్ పర్సనల్గా అసోసియేషన్ ఎక్కువ ఉండేది. సో అవి బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యాను వాటికి. మీరు వెళ్తుండేవారమ్మా ఎక్కువగా షూటింగ్స్ కాదు? వెళ్ళేదాన్ని, ఎక్కువగా కాదు వెళ్తూ ఉండేదాన్ని. అంటే స్టార్ ఇమేజ్ ఫీల్ అయ్యేవారా ఎలా, లేదంటే చుట్టుపక్కల వాళ్ళని ఎవరితో ఎవరు పలకరించినా మామూలుగానే ఉండేదా? అంటే ఒక ఇమేజ్ అని ఉంటుంది అంటే ఏం మాట్లాడతాంలే అలా ఉంటారు కొంతమంది, అలా ఉండేదా ఎలా ఉండేది సార్ నేచర్ చుట్టుపక్కల వాళ్ళతో కానీ? అది కామన్ అమ్మా, ప్రతి యాక్టర్కి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు మాట్లాడుతూ ఉంటారు, కొన్ని మాకు తెలియదు కదా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం, అది అలా జరిగిపోతూ ఉండేది కాబట్టి దాని గురించి పెద్దగా ఫీల్ అయ్యేదంటే ఏంటంటే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఎప్పుడు స్టార్డమ్ నేను నా స్టార్డమ్ అని ఎప్పుడు మధ్యలోకి తీసుకొచ్చేవాళ్ళు కాదు ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు. ఇంకోటి ఇంట్లో అటువంటి అట్మాస్ఫియర్ ఉండదు ఎప్పుడు, అందువల్ల. మీకు ఎలా ఉండేది స్కూల్లో మిమ్మల్ని అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ అంటే ఒక ఎలా చూసేవాళ్ళు అంటే ఇమేజ్? అంటే నన్ను నా ఫ్రెండ్స్ ట్రీట్ చేసే విధానం అంటారా? బేసిక్గా నేను సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్స్ కూడా ఎట్లా అంటే నా బ్యాక్గ్రౌండ్ చూసి నాతో ఫ్రెండ్షిప్ చేసేటట్టు చేసుకోలేదు నేను ఎప్పుడు. సో ఐ యూస్ టు బి వెరీ నార్మల్ గాయ్, సింప్లిసిటీ. ఇప్పటికి నాతో 24 ఇయర్స్ నుంచి ఉన్న ఫ్రెండ్ ఉన్నాడు, అందరూ ఉన్నారు స్కూలింగ్ నుంచి చిన్నప్పటి నుంచి డిగ్రీ ఫ్రెండ్స్ అందరు టచ్లో ఉంటారు. ఇంకా నేను నాకు అది ఇష్టం యాక్చువల్గా, అట్లా కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళని మర్చిపోయే మెంటాలిటీ అయితే కాదు నేను. సో అందుకే నాకు ఫ్రెండ్షిప్ అనేది ఉంది. అండ్ చాలామంది ఫ్రెండ్స్ లేరు, లిమిటెడ్ ఫ్రెండ్స్. సో తన వారసులుగా కానీ లేదంటే కుటుంబం నుంచి కానీ అంటే ఒకరు మళ్ళీ వాళ్ళ వారసులుగా వస్తే బాగుండు అనేది ఎప్పుడన్నా అనిపించేదా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది కదా. అప్పటికి ఇంకా వీళ్ళకి అంత తెలియదు కదా ఏదైనా కూడా. ఇప్పుడిప్పుడు మా చిన్నబ్బాయి దానిలో ట్రై చేస్తున్నాడు ఆవిడ. సో మీకు ఎట్లా వచ్చింది అంటే మీకు నాన్న చూసి చూసి అనిపించిందా? ఆ మధ్య మధ్యలో సినిమా షూటింగ్లకు వెళ్ళడం అనిపి వల్ల వచ్చిందా మీకు అంటే యాక్ట్ చేయాలనే ఫీల్?
అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే మల్టిపుల్ రీజన్స్ అండి, ఒకటంటూ లేదు. నాకు ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళాలి అనడానికి నన్ను డ్రైవ్ చేసింది ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో ఈయన గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ మా జనరేషన్లో తక్కువ ఉంది. చాలామందికి పేరు కూడా అంత పలకడానికి రాదు వాళ్ళకి. ఆయన పర్సన్ని చూస్తే గుర్తుపడతారు కానీ పేరు పలకడానికి రావట్లే. సో నేనేంటంటే, నేను ఆయన పేరుని పైకి తీసుకెళ్ళకపోయినా కింద పడేయకపోయినా కాన్స్టెంట్గా అలా ఉంచాలనేది నాది. సో అది బాగా నన్ను డ్రైవ్ చేసింది. సో ఆ ప్రాసెస్లో నేను మా సార్ని కలవడము, ఆయన నన్ను ఇప్పుడు ట్రైన్ చేయడం, ఫర్దర్గా ఆడిషన్స్కి వెళ్ళాలి. సో అంటే మీరు ఎప్పుడైనా కానీ నాన్నగారి కామెడీని అంటే ప్రాక్టీస్ చేయడము, తన హావభావాలను ఎప్పుడన్నా ఇమిటేట్ చేయడము, అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఉంటుంది ట్రై చేయాలని. బేసిక్గా ఆయన లాగానే ఆయన విధానంగా ట్రై చేస్తే నా ఓన్ స్టైల్ అంటూ నాకు ఉండదు. సో అది నేను ఉండకూడదని నా ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే ఎవరి ఐడెంటిటీ వాళ్ళదే. స్పెసిఫిక్గా ఫ్యామిలీకి వస్తే ఏంటంటే అందరూ ఎలా ఉన్నా కానీ ఎవరు పట్టించుకోరు, కానీ వన్స్ ఆన్ ద స్క్రీన్ వెళ్ళినప్పుడు మన స్పెసిఫిక్గా మనకు ఉండాలి అని. ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకుంటా, ఎవ్రీ మూమెంట్ నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఏ లైఫ్లో ఏ పని చేసినా మా మదర్ని ఫాదర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. సో ఆయన చేసిన కామెడీ విధానం ఎట్లా ఉంటుంది అంటే, ఆయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎట్లుండేది ఆ కామెడీ యాక్టింగ్ చేసేటప్పుడు అనేది ఒక్కటి నేను మెయిన్గా ప్రియారిటీ ఇస్తాను దానికి. నా ఓన్ రిధమ్, నా స్టైల్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు కామెడీ కూడా చాలా డిఫరెంట్ ఉంది కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళతో కొత్త వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అప్పటికంటే ఇప్పటికి అంటే అప్పుడేమో చాలా ఎఫర్ట్ పెట్టాలి పెట్టారేమో అనిపిస్తుంది. ఇప్పుడైతే ఎవరి జానర్లో వాళ్ళు వెళ్తున్నారేమో అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇప్పుడు నాన్నగారు అప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే కనుక కొంచెము మీరు పెళ్లి చూపులు దాంట్లో కామెడీ చూడండి కొంచెము అంటే డిఫరెన్స్ ఈజీగా ఉంటుందన్నట్టు అనిపిస్తుంది. దాని వాళ్ళేమో ప్రతిదాన్ని చాలా మోడ్యులేషన్ భాష అంతా పర్ఫెక్ట్ చూసుకునేవారు, ఇప్పుడేమో ఫ్లోలో వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న కామెడీ ఏంటంటే బేసిక్గా యూత్ని టార్గెట్ చేస్తున్నారు కామెడీ. అప్పుడున్న కామెడీ ఏంటంటే ఇప్పుడు యూత్ కూడా చూడగలుగుతారు అది. సో మా మదర్ జనరేషన్ కానీ వాళ్ళ జనరేషన్ ఇప్పుడు కామెడీ కంటే అప్పుడు కామెడీని ఎక్కువ ఇష్టపడతారు. సో అది మేజర్ డిఫరెన్స్. బీయింగ్ అ స్టేజ్ ఆర్టిస్ట్ వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఉన్న విధానం కానీ వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ వాళ్ళు ఒక సీన్ని హ్యాండిల్ చేసే విధానం, సీన్ని డ్రైవ్ చేసే విధానం కానీ అది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్స్పిరేషన్తో వీళ్ళు వచ్చారు కానీ వీళ్ళని చూసి వాళ్ళు రాలేదు. సో అక్కడ మేజర్ డిఫరెన్స్ ఉంది. సో దట్ ఇంపాక్ట్ ఈజ్ మోర్. ఇప్పుడున్న జనరేషన్స్ని కూడా మీరు ఎవరిని తీసుకున్నా కానీ మీరు మీ ఐడల్ రోల్ ఎవరంటే అప్పుడు జనరేషన్స్ వాళ్ళకే చెప్తారు. సో న్యాచురల్లీ క్రెడిట్ గోస్ టు దట్ సెట్ ఆఫ్ కమెడియన్స్ అని నా పర్సనల్ ఒపీనియన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. అండ్ ఇట్ డిపెండ్స్, అంటే జనాల మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఎట్లా చూస్తారనేది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డ్రైవ్నే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు జనరేషన్. ఏ హీరోలతో ఎక్కువగా రిలేషన్ అంటే మెయింటైన్ చేయడం కానీ లేదంటే ఒక అనుబంధం ఉండడం కానీ ఎక్కువ ఎవరితో ఉండేది సార్? హీరోలతో. హీరో హీరోలు అంటే రాజేంద్ర ప్రసాద్, ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్తో ఉండేది. అందరితో సహజంగా అంటే ఒక్కళ్ళని చెప్పలేము ఇట్లాంటి వాటిలల్లో. ఎవరితో చేసినా కానీ బాగానే మింగిల్ అయిపోయేవాళ్ళు, బాగా కలిసిపోయేవాళ్ళు. ఒక్కళ్ళతో స్పెసిఫిక్గా ఉండాలని ఉండేది కాదు ఆయనకి. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి స్పెషాలిటీ ఉంటుంది, అది ఆయన ఇష్టపడేవాళ్ళు ఎక్కువ. అంటే ఒకళ్ళని ఇష్టపడుతున్నానని చెప్పి వీళ్ళని తక్కువ చూడడం అట్లుండేది కాదు ఆయనకి. ఆయన అందరినీ ఈక్వల్గా చూసేవాళ్ళు, అందరు ఇష్టం ఆయన. ఆ విధంగానే ఆయన గౌరవం కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. మీరు సినిమా చూసినప్పుడు, రిలీజ్ అయ్యే సినిమా చూసిన తర్వాత అప్రిషియేట్ చేయడము అలాగే విమర్శించడం కానీ ఏమన్నా సజెషన్స్ కానీ మీరు ఎప్పుడన్నా ఇది బాగాలేదండి ఇది బాగుందండి అని చెప్పిన సందర్భాలు ఏమన్నా లేదమ్మా? నేను ఎప్పుడు సజెషన్స్ ఇచ్చే అవకాశం నాకు రాలేదు. అంటే అట్లా చేసేవాళ్ళు కనుక ఇంకా సజెషన్ ఏమిస్తాం మనం? ఏ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా సజెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఫస్ట్ ఎదుటి వాళ్ళ నుంచి విమర్శ తీసుకునే సజెషన్ తీసుకునే అవకాశం ఉండేది కాదు అంతే. సో మిగతా కామెడీలతో కంపేర్ చేసుకుంటే ఎలా అనిపించేది అంటే మీకు మీరు ఎప్పుడన్నా అనాలిసిస్ చేసుకున్నప్పుడు అంటే సన్గా ఏమనిపించేది మీకు? అంటే పోటా పోటీగా ఉండేది కదా బ్రహ్మానందం గారు నాన్నగారు ఎక్కువగా ఇద్దరికే నాకు తెలిసి ఎక్కువ ఉండేది అనుకుంటాను. ఆయనకి
కోటా గారికి, కోటా గారికి, కోటా గారు ఏమో ఇంకా డిఫరెంట్ అన్ని సబ్జెక్ట్ కూడా వేసేవాళ్ళు కాబట్టి ఆయన విలన్ గా కూడా పర్టికులర్ గా కామెడీ కామెడీ అనగానే వీళ్ళు ఫస్ట్ గా ఉండేవాళ్ళు. ఆయన అన్ని ఎక్కువ ఆయన నెగటివ్ షేడ్స్ కూడా చేశారు. సో వీళ్ళ వీళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు ఏమనిపించేది అంటే అప్పుడప్పుడు ఏమనిపించేది అంటే ఈయన కొంచెం వేరే ట్రాక్ కూడా ట్రై చేస్తే బాగుండేదేమో అనిపించేది. కానీ నేను అంత పెద్దవాడిని కాదు చెప్పేంత అని అని నేను ఆగిపోయేవాడిని. మళ్ళీ నేను చెప్తే బాగుంటుందా లేదా అని అనుకునేవాడిని, ఆగిపోయేవాడిని. బట్ ఎంజాయ్ చేసేవాడిని, ఎప్పుడు ఎంజాయ్ చేసేవాడిని. ఆయన టగ్ ఆఫ్ వార్ ఇచ్చేవాళ్ళు కామెడీలో. ఈయనకి బ్రహ్మానందం గారికి, అలీ అన్నకి, వేణుమాధవ్ అన్నకి, ఎంఎస్ నారాయణ గారికి, వీళ్ళిద్దరు ఎంఎస్ నారాయణ గారు మా ఫాదర్ ఇద్దరు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అసలు కామెడీ. సో నేను అక్కడ నేను ఏం చెప్పాలన్నా కూడా నాకు ఏం తోచదు. మీకు ఇప్పుడు అంటే మీరు ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు కదా, మీరు అంతకుముందు వేణుమాధవ్ గారు బ్రతుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా మీకు వాళ్ళతో మీట్ అవ్వడం కానీ ఉండిందా? అంటే షూటింగ్స్ అప్పుడు వెళ్ళి మీట్ అయ్యేవాడిని, పర్సనల్గా అంటూ ఎప్పుడు లేదు. ఎందుకంటే మా ఫాదర్ నన్ను ఇష్టం ఉన్న ఫీల్డ్లోనే వెళ్ళమని ఎంకరేజ్ చేసేవాళ్ళు, మదర్ కానీ ఫాదర్ కానీ. బేసిక్గా నేను స్టేట్ లెవెల్ U13 క్రికెట్ ఆడాను. సో క్రికెట్లో బాగా ఇంట్రెస్ట్ ఉండేది, ఆయన అందులోకి పంపించేవాళ్ళు. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇంకా దాని మీద నాకు మైండ్ అంతా ఫోకస్ చేయలేకపోయాను నేను. సో దట్ తర్వాత నేను నా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 ఇయర్ నేను గ్యాప్ తీసుకున్నాను. తీసుకొని ఈ హ్యామ్స్టెక్ నుంచి ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో ఉన్నాను. అన్నయ్య ఏం చేస్తున్నారు? అన్నయ్య రియల్ ఎస్టేట్ చేసుకుంటుంటారు. ఇద్దరిలో మీకు ఇంట్రెస్ట్ ఉంది అయితే? నాకే ఇంట్రెస్ట్. అంటే ఇద్దరిలో ఎవరన్నా ఒకరు వస్తే బాగుండు అనేది అనుకున్నారా? ఫాదర్ ఉన్నప్పుడు ఎవరన్నా ఇండస్ట్రీకి వస్తే బాగుండు అనేది ఎప్పుడైనా అన్నారా మీతో? ఉండేది ఆయనకి, అంటే బై డిఫాల్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళు రావాలని ఉంటుంది. కాకపోతే ఈయనేంటంటే అది మా మీద పుష్ చేసేవాళ్ళు కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అనేవాళ్ళు. కానీ మేమే ఎప్పుడు చెప్పలేదు, ఫోర్స్ అనేది లేదు. ఫోర్స్ లేదు మా సైడ్ నుంచి కూడా, మేము ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. అది ఒక మైనస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ అంటే మీరు మీకు అనిపి అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు కూడా అడుగుంటే అంటే అంటే అడుగుంటే ఎప్పుడైనా సరే అని అంటే ముందు ఎడ్యుకేషన్ కంప్లీట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్, దాని మీద కాన్సన్ట్రేషన్ తర్వాత ఏదన్నా అని అదే చెప్తారు. మీరు అనుకున్నారా మీరు ఎవరినైనా ఒక ఆర్టిస్ట్ని చేయాలి అనేసి? మీ మీ ఫోర్స్ ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా ఇద్దరు ఎవరినో కొన్ని పాలిష్ చేసే ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా? పిల్లలు ఇంట్రెస్ట్ బట్టేనమ్మా, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటే చూస్తాం. ఇప్పుడు మా అబ్బాయి వీడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి ఇటు పంపిస్తున్నాడు. సో మీరు ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావడానికి నాన్నగారి ఫేమ్ అంటే అట్లీస్ట్ మీకు ఒక ఎంట్రన్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా బాగా? అంటే నా ఎంట్రన్స్కి ఉపయోగపడుతుందా అంటే అది డిపెండ్స్ అండి ఆ సిచ్యువేషన్. టాలెంట్ అంటే ఎవరిది వాళ్ళు ఒప్పుకుంటాము, కానీ ఒక ఇప్పుడు జనరల్గా చూసుకుందాం, ఇప్పుడు హీరో పిల్లలు ఉంటే వస్తారు, మహా అయితే ఆ హీరో ఫేమ్తో ఒకటి రెండు చూస్తారు, మూడోదానికైతే ప్రూవ్ చేసుకోవాల్సిందే. కానీ ఈ మనకున్న ఫేమ్, వాళ్ళకున్న ఫేమ్, ఏదైతే మన పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫేమ్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా? డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అండి, ఎందుకంటే ఆయనకు ఉన్న గుడ్ విల్ అట్లాంటిది. అండ్ ఆడిషన్స్ అప్పుడు నాకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఫర్దర్గా మూవీలో నేను ఎట్లా కంటిన్యూ అవుతాను అనేది నన్ను సెలెక్ట్ చేసుకునే వాళ్ళ మీద ఉంటుంది, నా పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఏదన్నా మీరు అంటే లేదంటే చిన్న షార్ట్ ఫిల్మ్స్ అలాంటివి ఏమైనా ప్రయత్నం చేశారా? షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ అంటే నేను యాక్ట్ చేయలేదు, కానీ మాది ఇంతకుముందు ఫ్రెండ్స్తో కలిసి ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేశాము. స్నేహ పెళ్ళి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాము, అది మేము ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ షో చేసి కూడా ఆర్టికల్ వచ్చింది దాని మీద. ఆ రోజు అడ్వర్టైజ్ చేశాం దాంట్లో, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, నేను యాక్ట్ చేద్దాం అనుకున్న టైంలో కొంచెం గ్యాప్ వచ్చింది. అప్పుడు మా కొంచెం నా డిగ్రీ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్లో ఉండేసరికి నేను కొంచెం గ్యాప్ ఇచ్చేదానికి, అండ్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అమ్మ ఇండస్ట్రీ విషయంలో అంటే నాకు తగిన గౌరవం లభించిందని సంతోషంగానే ఉండేవాళ్ళు ఎప్పుడన్నా ఏ చిన్న విషయానికైనా కూడా? ఇంకా నేను అనుకున్నది ఇంకేమైనా రీచ్ అవ్వలేదని ఎప్పుడన్నా ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇంకేదైనా మిగిలి ఉందా సార్ నేను రీచ్ అవ్వలేదు అనేది? సార్ రీచ్ అవ్వలేదనే ఏమన్నా సార్ ఇండస్ట్రీ గోల్స్ ఉంటాయి కదా, న్యాచురల్ అది ఉంటాయి. ఆ గోల్స్ రీచ్ అవ్వ చెయ్యాలి అనేది ఉంటుంది, కానీ అవకాశం కూడా ఉండాలి కదా. హెల్త్ సహకరించకపోవడంతో సగంలో ఆగిపోయినట్టు అయ్యింది. కానీ ఆయనకు ఉన్నాయి మంచి మంచి గోల్స్ ఉన్నాయి రీచ్ అవ్వాలని. అంటే ఎప్పుడైనా మీతో తను అనుకున్నది అంటే ఇంకా కామెడీ నుంచి ఇంకా పీక్లోకి వెళ్ళాలి అని మీతో ఎప్పుడైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయండి? చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి, కానీ
అదే టైము ఆయన హెల్త్ స్పాయిల్ అవ్వడం, ఈ జాండీస్ అటాక్ అవ్వడం, దాంతో ఆ గోల్ రీచ్ అవ్వలేకపోయారు. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో కూడా చాలా హ్యాపీగానే ఉండేవాళ్ళ. రెమ్యునరేషన్ గురించి నేను ఎప్పుడు అడిగేదాన్ని కాదమ్మా. అంటే హ్యాపీ అడిగేదాన్ని కాదు, కానీ హ్యాపీగా ఉండేవాడు. సో మీరు పెద్దగా దేంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏంటంటే మీరు చక్కగా పిల్లల్ని అంతే చూసుకుంటూ అంతే కదా. మీరు పెద్దగా సార్ విషయంలో అంటే ఆ జానర్లోకి పెద్దగా ఇన్వాల్వ్ అయినట్టు ఏం లేదు. చూస్తే నేను ఇందాక చెప్పాను, అదే విమర్శించడానికి కానీ అడ్వైజ్ ఇవ్వడానికి కానీ దేనికి కానీ అవకాశం ఉండేది కాదు. కాబట్టి హ్యాపీగానే లైఫ్ లీడ్ చేశారు. ప్రతి ఒక్కటి ఫుల్ సపోర్ట్ ఉండబట్టే అడుగు ముందేయగలిగారు, విజయం సాధించగలిగారు. ఏ విషయంలో అయినా కూడా ఫార్వర్డే తప్ప బ్యాక్వర్డ్ అనేది లేదు. అంటే ఇప్పటికీ జనాలు గుర్తుపెట్టుకుంటున్నారంటే మా మదర్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది మా ఫాదర్కి. నాది లేకపోతే, భార్య సహకారం లేకపోతే ఏ భర్త ముందుకు వెళ్ళలేరు కదా. అదే జరిగింది. సో కమీడియన్స్ అని పేరున్నా కూడా అంటే హీరోలన్న డిప్రెషన్ గురై మళ్ళీ సినిమాలు రాలేదని అలా తప్పుకున్న వాళ్ళు అవకాశాలు రాక చాలా మంది ఉన్నారు అటు సంపాదన విషయంలో కానీ ఏదైనా. కానీ వీళ్ళ విషయానికి వస్తే ఒక రేంజ్ లో సంపాదించారనే ఒక కమీడియన్స్కి ఎప్పుడు లైఫ్ ఏనమ్మా కదా, ఎప్పుడు లైఫ్. ఎందుకంటే ఇంత గుర్తింపు ఉందంటే వాళ్ళన్న ఫేడ్ అవుట్ అవుతారు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ చివరి అంటే ఇంకా వాళ్ళకి ఇంకా మేము చెయ్యము అనేంత వరకు అవకాశాలు అయితే వచ్చినాయని నాకు అనిపించింది. అంతే కదా, మీరు చూసుకుంటే మనకి బ్రహ్మానందం గారు కావచ్చు, ఇలా చూసుకుంటే సార్ కావచ్చు ఇప్పటికి. కానీ ఫినాన్షియల్ గా కూడా బాగా సెటిల్ అయ్యారనే మాట వినిపిస్తుంది. సార్ కూడా అంటే ఒక సంతృప్తికరం కంటే ఇంకా మించి సంపాదించారా? ఈ క్వశ్చన్కి ఆన్సరు మీరే ఇవ్వాల్సి ఉంటుంది నాకు. కానీ ఏంటంటే ఇది సంపాదించారా సంతోషంగా ఉన్నారా అనే దానికి ఆన్సర్ చెప్పలేము. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళకే ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఏమంటారు, సక్సెస్ ఉంటుంది ఫెయిల్ ఉంటుంది ప్రతిదాని. బట్ కామెడియన్స్కి అట్లా ఏది ఉండదు. ప్రతి ఒక్కటి ప్లస్ పాయింటే తప్ప మైనస్ అనేది కనపడదు. కాబట్టి ప్రతి ఒక్కటి బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ సంపాదించారు ఎక్కువ ఇది అనేది ఎక్స్ప్రెస్ చేయలేము. అవును, అంటే నేను అడగకూడదు. సఫిషియంట్ ఎందుకన్నానంటే నేను ఈ మాటని వేణుమాధవ్ గారి విషయానికి వస్తే ఎప్పుడు తన మీద వచ్చిన కొన్ని రూమర్ల పైన దివాళా తీశాడు అలా అన్నప్పుడు, లేదు నేను చాలా పదిళ్ళు కట్టుకున్నాను నేను బాగున్నాను వెల్ సెటిల్డ్ అని ఆయన పదే పదే చెప్పుకోవాల్సిన సందర్భం ఏర్పడింది ఆయన చివరి మూమెంట్ లో. అదే నేను మీకు ఒకే ఆన్సర్ ఇచ్చాను. అవునవును, అన్ని విషయాలలో కూడా అదే ఆయనది. ఆయన విజయం వెనకాల నేనే, అడుగు ముందేయడానికి కారణం నేనే, సపోర్టింగ్ కూడా నేనే. అంటే వైఫ్ లేకుండా ఏది జరగదు. ఫ్యూచర్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంతా వైఫ్ సపోర్ట్ మూలానే జరిగింది. సో సఫిషియెంట్గా ఉంది, హ్యాపీగా హ్యాపీ. సో మీరు కూడా అందుకనే అంటే ఎందుకు ఇంకా మిగతా హీరో కానీ ఆ రేంజ్కి వెళ్ళకుండా నాన్న జానర్లోనే వెళ్ళాలి, సేఫ్ సైడ్ అని అనుకుంటున్నారా? బెటర్ అంటే సేఫ్ సైడ్ అని కాదు, కానీ బేసిక్గా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కమెడియన్స్కి మూవీస్లో. అంటే ఒక మూవీని పైకి తీసుకెళ్లాలన్నా కమెడియన్సే. ఏ ఒక్క కమెడియన్ అంటే ఇప్పుడు అనుకుంటారు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ, స్క్రిప్ట్ వచ్చిందంటే మనకి ఈ క్యారెక్టర్కి కమెడియన్ ఉండాలి అని అనుకుంటారు. సో అట్లా మేజర్ లీడ్ రోల్స్ కంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్న కమెడియన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అని నా ఫీలింగ్. సో వీళ్ళ సపోర్ట్ తోటే మూవీ అనేది బాగా హిట్ అవుతుంది. సో అది నేను అనుకున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు మీరు ఇండస్ట్రీలోకి రావాలి? 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. ఎలా ఉంది ఇప్పుడు అమ్మగారి సపోర్ట్ ఎలా ఉంది? నాకు 100% సపోర్ట్ ఇస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఏం చేస్తున్నావు, ట్రైనింగ్ ఎట్లా అవుతుంది, ఏంటి అని అడుగుతూ ఉంటారు. మా సార్ తోటి కోఆర్డినేట్ అవుతూ ఉంటారు, అంత అప్ టు డేట్ ఉంటారు. యా, నేనైతే బ్లెస్డ్ అనే ఫీల్ అవుతున్నాను. నేను ఆయన కొడుకుగా పుట్టడము, నాకు ఇట్లా మదర్ ఉండడము, ఐఎమ్ బ్లెస్డ్ అని నేను నా ఫీలింగ్. రీసెంట్గా జరిగిన వాళ్ళు తీశారు కదమ్మా, అందులో కూడా నేను చెప్పాను కమెడియన్స్ ఫ్యామిలీస్ని పిలిచి ఇన్వైట్ చేసి ఒక ఈవెంట్ చేయడం కూడా గ్రేటే. సో వాళ్ళు ఏ కమెడియన్ లేకుండా పిక్చర్ అనేది ఉండదు, అసలు కమెడియన్ లేకుండానే ఉండదు. కామెడీ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం. సో వాళ్ళు కష్టాల కూర్చి నష్టాల కూర్చి కష్టపడి చాలా బాగా చేశారు. వాళ్ళు ఏ టైం పెట్టినా ఎట్లా పెట్టినా
వాళ్ళు దాన్ని సక్సెస్ చేసి వచ్చేవాళ్ళు ఇంటికి. అంటే వన్స్ ఆన్ స్క్రీన్ కెమెరా రోల్ అయిందంటే వాళ్ళు ఆఫ్ ది స్క్రీన్ ఏమున్నా ఏం మొహంలో రిఫ్లెక్ట్ అవ్వదు. అది అది ఓన్లీ కామెడియన్స్కే పాసిబుల్ అండి మూవీలో. ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఈవెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటికి మీకు ఇంకా గుర్తు పెట్టుకొని ఇన్విటేషన్స్ అవి వస్తుంటాయండి? ఎక్కడమ్మా? లేదండి, టు బి ఆనెస్ట్ అయితే లేదు. ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు నేను మొన్న కలిసిన పోటీ, అంటే నేను కలిసిన కొంతమంది పేర్లు ఎందుకు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఏదైనా మ్యూజిక్ తీసుకోండి, యాక్టింగ్ తీసుకోండి, డైరెక్షన్ తీసుకోండి, ఏ ఫీల్డ్ చూసుకున్నా కూడా సీనియర్స్ అందరూ కూడా ఇదే వాపోతున్నారు. ఎందుకు ఇంత మంచిగా అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, నాకు హానెస్ట్గా వాళ్ళు చెప్పింది కూరలో కరపాకులాగా వాడుకొని వదిలేశారు తప్ప ఇండస్ట్రీ కనీసం గుర్తించట్లేదు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు అని ఆవేదన వ్యక్తం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పాయింటే నేను మన చెప్పాను, ఈ పాయింట్ ఇలా మీరు చెప్పినట్టు కాకుండా మీరు చేశారు, ఈవెంట్ చేశారు, చాలా గ్రేట్ అని ఎందుకు అన్నాను. అది ఆనెస్ట్లీ చెప్పాలంటే కరెక్ట్ అండి. ఇది మీరే మీ ఒక్కరిదే కాదమ్మా, నేను కొంతమంది కూడా వింటున్నాను సేమ్ ఆవేదన అనేది, అంటే మీరు చెప్పడంలో తప్పు లేదు, ఇదే అంటున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, కనీసం మనుషులు ఉన్నారని కూడా గుర్తించడం లేదని. ఉన్నా టాలెంట్ ఉన్నా, వాళ్ళ పిల్లలకి టాలెంట్ ఉన్నా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనేది మాత్రం ముందుకు రారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? బేసిక్గా ఇండస్ట్రీ అంటే బిజినెస్, అవుట్ అండ్ అవుట్ బిజినెస్ అండి. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఏమాలోచిస్తారు అట్లా ఉంటే మరి నేచురల్గా ప్రతి ఫ్యామిలీ అనుకుంటుంది కదా. ప్రొడ్యూసర్ కూడా ఎట్లా ఆలోచిస్తాడు అంటే, ఇప్పుడు నేను చెప్పేవన్నీ తర్వాత ఎడిట్ చేసేయండి. డిస్కో శాంతి విషయంలో కూడా అదే జరిగింది. ఆ అమ్మాయి కూడా ఫిల్మ్ యాక్టరీ, ఎంత సఫర్ అయ్యింది. అది ఉండకూడదు, నేను చెప్పేది అది. అమ్మాయి ఆల్రెడీ ఫేస్ చేసి చెప్పేసింది కూడా ఉంది అనేసి, ఇప్పుడు ఉన్నంత వరకు ఆహా ఓహో అనేసి అనేసి తర్వాత కంప్లీట్ గా వాడేసి వదిలేస్తారు అంతే. ఇంకా అప్పటి వరకు ఏదో జాలి చూపిస్తారు కానీ ఆ తర్వాత కొంతమంది అలా ట్రయల్స్ చేసినా కూడా వాళ్ళకి లేదు. మరి ఇంకా ఏమనుకోవాలి మీకు ఈ క్వశ్చన్ అంటే, ఇప్పుడు అర్థమై ఉంటది కదా, మీరు ఏదో ఇండస్ట్రీకి వస్తారు అన్నప్పుడు టాలెంట్ ఉంటుంది, గుర్తించే వాళ్ళు ఎవరు ఉన్నారు? గుర్తించాల్సింది వాళ్ళే. ఎస్, అది అయితే రియాలిటీ చెప్తాను నేను మీకు. ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నా, అతను ఇప్పుడు మార్కెట్లో ఉన్నాడా లేదా, ఇతని మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ వస్తాయా లేదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 crores అనుకుందాం ఒక మూవీకి ఇన్వెస్ట్మెంట్. నేను 10 crores పెడితే రిలీజ్ అయిన తర్వాత నాకు 1 week ఒక 20-30 crores వస్తాయా రావా, ఈ మార్జిన్ చూసుకుంటారు. కానీ మనం ఒకరికి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామని చాలా రేర్ ఉంటారండి. అదే ప్రాబ్లం. ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ మాత్రమే కొత్త టాలెంట్ని తీసుకొస్తున్నారు. మీరు వస్తే పెళ్లి చూపులు సినిమాతోటి మన ప్రియదర్శి అన్న కానీ ఆయన అందుకు వాళ్ళందరూ రాజ్ కుమార్ ఉన్నారు, రాజశేఖర్ పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ మా వాళ్ళే. మరి ఆయన ఎందుకు ఇచ్చారు అందరు కొత్త వాళ్ళకి? అట్లా ఇవ్వాలి. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా కానీ ఏంటంటే అనకూడదు, కానీ డామినేషన్ ఉంటుంది వాళ్ళ మీద. మీరు వీళ్ళనే ఎందుకు పెట్టుకుంటున్నారు, వీళ్ళని ఎందుకు పెట్టుకోవట్లేదు, అంటే మీకు ప్రాఫిట్స్ వద్దా, ఇట్లా అంటే మైండ్ని ఇట్లా చేంజ్ చేసేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకి అరే మనకి టాలెంట్ కంటే ఇన్కమ్ మీదే కావాలి అని వెళ్ళిపోతుంది, మైండ్ డైవర్ట్ అవుతుంది. అంటే వాళ్ళ మిస్టేక్ అని చెప్పలేనా, సరౌండింగ్స్ అట్లా డ్రైవ్ చేస్తాయి. సో అది 90% అట్లాగే జరుగుతుంది ఇప్పుడు అంతా. అండ్ ఫ్రమ్ 3-4 years చేంజ్ అయిందని అనుకుంటున్నా ఇండస్ట్రీ. అందుకనే మీకు ఇప్పుడు రీసెంట్ వచ్చిన కలర్ ఫోటో మూవీ కూడా అంత హిట్ అయింది. అందుకనే కొత్త కొత్త టాలెంట్ వచ్చారు కాబట్టి సుహాస్ కామెడీ బాగా పేలింది అందులో. అండ్ ఇంకా డైరెక్షన్ కూడా ఆయన మసాలా సందీప్ బాగా రాస్తాడు స్క్రిప్ట్. అతని వే ఆఫ్ స్క్రిప్ట్ రైటింగ్ అట్లా ఉంటుంది. సో అది గుర్తించి వాళ్ళు ఒక టీమ్ అయి చేసుకున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళు కావాలంటే వేరే ప్రొడ్యూసర్స్ని వేరే డైరెక్టర్స్ని అప్రోచ్ అవ్వచ్చు, కాకపోతే వాళ్ళంటూ వాళ్ళు అవుట్ స్టాండ్ అవ్వాలనే అది చేసుకున్నారు. అది సక్సెస్ అయింది ఇప్పుడు ఆ ఫార్ములా. సో సార్ పోయిన తర్వాత ఎప్పుడైనా ఏ విషయంలో ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడైనా కలిసారమ్మా, ఏదైనా సందర్భంలో ఇది వాళ్ళు కలిసారంటారా? ఎప్పుడు లేదు, ఎందుకంటే రియాలిటీ తెలుసు ఇండస్ట్రీ గురించి అని ఇంకా వెళ్ళలేదు అంతే. ఆ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు పలకరింపులు కానీ ఏవి వాళ్ళ పోనీ ఈ పెద్ద పెద్ద వాళ్ళ పెద్ద అనుకునే వాళ్ళ ఇళ్ళలో ఫంక్షన్ జరిగినా ఏమైనా పలానా గర్భవరం సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఉంది అనేసి ఒకసారి మీరు అడగండి వాళ్ళని. ఏం చెప్పలేదండి,
అస్సలు ఒకసారి అడగండి, పోయిన యాక్టర్ ఆడ లేడీ కానీ జెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో ఏమన్నా పలకరించిన వాళ్ళు ఉన్నారేమో అడగండి. అంటే అందరూ లేదు లేదని అంటారు అంటారు కానీ ఇన్విటేషన్ అనేది ఉండదు. అట్లీస్ట్ కర్టసీకే పలకరింపు ఉండదు. ట్రయల్ ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ఈ కామెడియన్స్ ఫ్యామిలీస్లోంచి ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు వేణుమాధవ పిల్లలు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, ఇంట్రెస్ట్ లేని వాళ్ళని వదిలేండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? అదెందుకు మీకు తట్టదు? నిన్న నేను చూసాను ఇక్కడ వాళ్ళ అబ్బాయి కూడా చిన్న అబ్బాయి, నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను యాక్ట్ చేస్తాను అంటే ఎట్లా? అలానే ఉంది పరిస్థితి. బేసిక్గా ఏమవుతుంది అంటే ట్రయల్స్ మీద తిరగాల్సి వస్తుంది, అందరి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. మీకు కూడా అదే కదా, కంపల్సరీ ఆ ట్రయల్స్ వేయాలి కదా? వేయాల్సి రావచ్చు, నేను చెప్పలేను సిచ్యువేషన్. ఇట్ మైట్ కమ్ గ్రీన్ కార్పెట్ ఉంటుందని అనుకుంటున్నారా? ఒకటి విజయ, నేను ఒకటి చెప్పిన, గ్రీన్ కార్పెట్ రెడ్ కార్పెట్ పక్కన పెట్టమ్మా. ఫస్ట్ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తే కామెడియన్స్ ఫ్యామిలీకి ఎవరైతే లేరో వాళ్ళ పిల్లలకి మీరు ఇచ్చి చూడండి. ఒకవేళ టాలెంట్ లేదంటే ఓకే, టాలెంట్ ఉన్న వాళ్ళని మీరు ప్రోత్సహించండి. అంతేగాని అసలు వాళ్ళవి కన్నెత్తి చూడకుండా పలకరించకుండా ఎప్పుడో కనపడితే ఓహో బలానా వాళ్ళ అబ్బాయి అట్లా అనకూడదు కదా. అది నేను అనేది ఇచ్చి చూస్తే కదా అవకాశం తెలిసేది. ఇప్పుడు కొత్తగా జాబ్లు చేయాలంటే ఎక్స్పీరియన్స్ కావాలంటాడు, ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది? నన్ను అడిగితే క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి. మీరు అవకాశం ఇవ్వండి, టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకుంటారు కొంతమంది పిల్లలు. సో మూవ్ అవుతారు కదా వాళ్ళు కూడా, వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా హౌ టు మూవ్ విత్ అదర్స్ అనేది. సో ఇందాక మీరు అన్నారు అంటే ఇంత పెడితే ఇంత వస్తుంది అనేది కరెక్టే, కానీ ఇంక ఇలా చేసుకుంటూ పోతే దీనికి ఒక ఎక్కడ అంతు అనేది ఉండదు కదా. టాలెంట్ అనేది వెలికి తీసుకోకుండా మీరు అనుకున్నట్టుగా చాలా కష్టపడాల్సి వస్తుంది కదా. ఇండస్ట్రీలో ఉండి మీదే మిమ్మల్ని గుర్తించలేకపోతే ఇక మరి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇంకా చాలా కష్టం కదా. నాచురల్గా ఇదే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని క్వశ్చన్ వేయమంటున్నా. ఎందుకంటున్నానంటే వాళ్ళకు కూడా తట్టాలి. వాళ్ళ తరం వాళ్ళ చుట్టాలు వాళ్ళే ఉంటుంటే ఇట్లా పోయిన వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలు ఏం కావాలి? ఒక్క హీరోలు అంటే నేనేదో క్రిటిసైజ్ నేను కూడా చేయట్లే, కానీ ఒక్క హీరోల పిల్లలు తప్ప వారసత్వంగా కమీడియన్స్ పిల్లలు రారు, డైరెక్టర్ల పిల్లలు క్లిక్ గారు ఏంటి అనేది ఇప్పుడు మీరు రావాలనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా చెప్పండి అమ్మా, ఎందుకు ఆ తేడా అనిపిస్తుంది? ఎవరు ఎదిగినట్లు నాకు తెలిసేది అనిపించలేదు. ఒక్క ఆ చెప్పుకునే వాళ్ళ పిల్లల్ని ఆ ఇండస్ట్రీ మీద రుద్దబడ్డారు తప్ప మిగతా వాళ్ళు ఎక్కడ మనకు పెద్దగా షైన్ అయిన సందర్భాలు వస్తున్నారు, కానీ షైన్ అయిన సందర్భాలు అయితే ఎక్కడ కనిపించలేదు. కారణం ఏమై ఉండొచ్చు? మైనస్ మీకు కనబడుతూనే ఉందిగా. మైనస్ ఎక్కడ? ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉంది. వాళ్ళు ఎంకరేజ్ ఇస్తే ఎందుకు రారు? ఎంకరేజ్ చేయకుండా తేడా మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు మేము పట్టుగా మీరు ఇందాక పేర్లు చెప్పాను, నేను చెప్పాను. సో ఆ ఎవరైతే సోన్స్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఇస్తే ఎందుకు రారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడిషన్స్కి వెళ్తాం, 100 మెంబర్స్ అపేర్ అవుతారు, అందులో ఫిల్టర్ చేసి 10 మెంబర్స్ తీసుకుంటారు, మిగతా 90 మెంబర్స్ అది సిచ్యువేషన్ నడుస్తుంది. ఆ 90 మెంబర్స్ అలా అది ఉండద్దు అని అంటున్నా నేను, అది నేను ఉండద్దు. అంటే ఇప్పుడు ఒక మూవీతో ప్రూవ్ అవుతుందని మనం చెప్పలేము. సో ఇప్పుడు వాళ్ళు పిలిచి నార్మల్గా మీరు చెయ్యండి చెయ్యండి అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము కూడా అంతే 100% ఇవ్వగలుగుతాం. ఇప్పుడు పిలిచి ఏదో చూద్దాంలే అన్న ఇంట్రెస్ట్ వాళ్ళల్లో ఉంటే మాకు కూడా అట్లాగే ఉంటుంది. ఒకటి విజయ, వాళ్ళ తరం పిల్లల్లో చేసిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారని చెప్పలేము. ఒక సినిమాలో కనపడితే 2 సినిమాలో కనపడకపోవచ్చు, టాలెంట్ లేకపోబట్టి. సో ఇటు కామెడియన్స్ ఫ్యామిలీ పిల్లలలో ఉండొచ్చు కదా, మీరు ట్రై చేసి చూస్తేనే కదా, మీరు అడిగి చూస్తే కదా. అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఎవరు చెడుగా మాట్లాడుకోరు కదా. మరి వాళ్ళు ఉన్నప్పుడు రామానాయుడు గారు పిలిచి ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్ పిలిచి అవకాశాలు ఇచ్చారు, మాకు యాక్టర్ ఉంటేనే ఈ సీన్కి కడుతుంది అని. అట్లా వాళ్ళ పిల్లలకి మీరు ఎందుకు అవకాశం ఇవ్వరు? ఇవ్వండి, ఇచ్చి చూడండి. మేజర్ అదే జరుగుతుంది. మొన్న మీరు ఆ షోలో కలిశారు కదా, దాని బ్యాక్డ్రాప్ ఏమైనా మాట్లాడుకున్నారని? ఏ షో? మీరు మొన్న మీ ఫ్యామిలీస్ కలుసుకున్నారు కదా, పిల్లల చిట్ చాట్లో వాళ్ళేమన్నా మీకు అంటే? అమ్మా ఫ్యామిలీస్ కలుసుకున్నా కానీ బాధలోనే ఉన్నారు అందరు ఆ రోజు. యాక్చువల్గా ప్రోగ్రామ్ అదే, మళ్ళీ గుర్తు చేసుకున్నట్టు అయింది ఈ యాక్టర్స్ని అందరినీ. సో ఎవరి యాక్టర్ని వాళ్ళు యాక్ట్ చేయడము,
జబర్దస్త్ టీం వాళ్ళు అందరికీ హృదయం కదిలించి కన్నీళ్లు తెప్పించిందే తప్ప ఇంకో రకంగా ఏమీ లేదు. సో బాధ అనిపించింది. ఆక నేను కూడా ఏడ్చా. మా వాళ్ళందరూ కూడా చూసి బాధపడ్డారు. అక్కడ వాళ్ళు హోల్ టీం బాధపడింది. బేసిక్గా జరిగింది ఏంటంటే మేము షూట్కి వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్లో మొత్తం షూట్ అయిపోయింది. సో ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యేంత టైం లేదు అక్కడ. సో వెళ్ళగానే ఫటాఫట్ షూట్ అయిపోయింది. సో దాంతో అందరూ డిస్పర్స్ అయిపోయారు, వచ్చేసాం. సో అంత కమ్యూనికేట్ అవ్వలేదు ఒక ఫ్యామిలీతో ఒకళ్ళం. ఇనీషియల్గా పరిచయాలు చేసుకున్నాం కానీ అంతకంటే డీప్కి వెళ్ళలేదు అసలు. ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియాకి కొంచెం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని వెనక్కి తీసుకొని, అంటే ఇదే మెయిన్ మీడియా అయితే వీళ్ళంతా కూడా ఫేడ్ అవుట్ అయిపోయే వాళ్ళు. ఇంకంతే ఆ స్టార్ ఉన్నంత వరకే, ఆ కమెడియన్స్ ఉన్నంత వరకే, ఆర్టిస్టులు ఉన్నంత వరకే. దాని తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడో ఇంకా ఆ పరిస్థితి ఏర్పడే సిచ్యువేషన్ వచ్చిందంటే ఇప్పుడు షో కాబట్టి వెలిగి తీశారు మిమ్మల్ని. ఇది చాలా గ్రేట్ కదా వాళ్ళు చేయడం అనేది. వాళ్ళంతటా వాళ్ళు పూనుకొని ఇప్పుడు వీళ్ళందరూ పోయి కూడా జస్ట్ రీసెంట్ గా జయప్రకాష్ రెడ్డి గారు పోయారు. దాని తర్వాత వేణు మాధవ్ గారు పోయారు. అంతకుముందు పోయిన వాళ్ళందరూ 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ కదా. సో ఏం చేసినట్టు మరి వీళ్ళు? ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమన్నా ఒక్క ఈవెంట్ చేయలేదు కదా. అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ ని వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం చేయడం అనేది జరగలేదు. ఇలాంటి ఈవెంట్స్ కూడా చేయొచ్చు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే చాలా మంది కూడా చూస్తారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా. ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు జబర్దస్త్ టీం ఉందండి, లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ సంక్రాంతికి వాళ్ళకి ఈవెంట్ చేశారు. ఏది అందులో నటిస్తున్న వాళ్ళ ఫ్యామిలీస్ పిలిచారు. దాంట్లో నుంచి వాళ్ళ పిల్లల్లో ఒకరి ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాలెంట్ అక్కడే వెలికి తీసుకొని అక్కడే అవకాశం ఇచ్చారు. వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అంటే అట్లాంటిదన్నా ఉన్నా కూడా బాగానే ఉంటుందేమో అనిపించింది. అంటే నాకు అప్పుడు ఆ షో చూసినప్పుడు అనిపించింది, అరే వాళ్ళకున్నంత ఆలోచన కూడా ఇండస్ట్రీకి లేకపోయిందా అని నన్ను ఒక క్వశ్చన్ చేశారు. సో అది ఇండస్ట్రీ ఆలోచించాలి. అదే నేను చెప్తుంది, ఇందానే చెప్తుంది. అన్ని రకాలుగా చేస్తున్నా ఎట్లున్నా కూడా అదే. అవును, అదే అవేదన అదేనమ్మా. ఇప్పుడు మీరు అంటే చాలా మంది ఏంటంటే ఏం బయటపడతాం ఏం బయటపడతాం అంటారు, కానీ ఆ లోపల దాచుకొని ఒక్కొక్కరు బయట పెట్టేస్తున్నారు. ఎన్నాళ్ళు దాచుకుంటారు? విశ్వశాంతి గారు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని అంటే ఆమె కూడా చాలా స్ట్రగుల్ ఎదుర్కొంది. ఆమె లాస్ట్ మూమెంట్ లో బరస్ట్ అయింది, విసిగి చెందిపోయింది. మరి అవును, ఆయన ది లెజెండ్ అండి శ్రీహరి గారు. ఆయన వైఫ్ కే అంత అయింది అంటే ఇట్స్ అది అర్థం చేసుకోవాలి. ఎంత రియాలిటీ అనేది జనాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా రియలైజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు అందరు చెప్తున్నారని కదా, అది రియాలిటీ కాబట్టి చెప్తున్నారు అందరు. అవును, సో ఆ పాయింట్ అనేది వాళ్ళు హైలైట్ చేసుకుంటే. మొన్న కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, తను కూడా ఆ విధంగా వ్యక్తం చేశారు. చాలా ఇండస్ట్రీ అనేది అంతే, ఇంకా ఆ ఉన్నంత వరకే వాడుకుంటారు. ఆ తర్వాత అదే నేను మీకు చెప్పాను కదా, ఇండస్ట్రీస్ అవుట్ అండ్ అవుట్ బిజినెస్. సో మార్కెట్ మీరు చెప్పిన మాట తను కూడా అంటే ఎంతసేపు అదే చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ తను కూడా అదే అంటున్నాడు, మాకు ఈ జనరేషన్ తగ్గట్టు మేము కూడా మ్యూజిక్ ఇస్తాము, కానీ ఎక్కడ ఇచ్చేవాడు ఎవడు అనే ధోరణిలోనే ఉంది ఆయన. అంత బరస్ట్ అయి ఉన్నాడు ఆయన కూడా. అంటే ఒక్క మీరనే కాదు, వాళ్ళు కూడా ఇప్పుడు పాటలు పాడే వాళ్ళకి, సంగీతం చేసే వాళ్ళకి, వాళ్ళు కూడా సింగర్స్ విషయానికి వస్తే కూడా. అంటే లాస్ట్ ఇప్పుడు ఆయన ఏ యాక్టర్ కి పాడలేదు, కోటి గారు ఎంత మందికి మ్యూజిక్ చేయలేదు, మరి ఆ యాక్టర్స్ అందరు ఏం చేస్తున్నారు? పేర్లు బయట పెట్టాను, మీకు తెలుసు నాకు తెలుసు. సో వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు అంటే ఎట్లా? ఏదన్నా పాండమిక్స్ వచ్చినప్పుడు, ఏదన్నా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎట్లయితే రియాక్ట్ అవుతుందో అందరు ఫ్యామిలీ సైడ్ కూడా వాళ్ళు ఎందుకు అప్రోచ్ ఉండదు. 50 లక్షలు కోటి ఇవ్వడం గొప్ప కాదు. టాలెంట్ ఉన్న వాళ్ళని మీరు ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేయండి, అది చేసుకోండి, ఇది చేయండి. ఇంకా వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది కదా అన్న, మా ఫ్యామిలీ అనే కాదు అందరికి, పబ్లిక్ లో కూడా ఇమేజ్ అనేది బాగుంటది వాళ్ళకి. సో అప్రోచ్ అనేది మొదలైతే వచ్చి క్లిక్ అయిన సందర్భాలు అయితే లేవు, కానీ మార్పు రావాలి. కారణం అదే, మీరు అన్నట్టు ఎడి తిప్పినా లాస్ట్ అదే వాస్తవం. బట్ ఇక ఆ ధోరణి మరి రూప్ మార్పుకోవాలి కదా, తప్పదు. అంటే సో మీ ఇలాంటి మీడియాని తీసుకురావాలి కదా. యాక్చువల్గా చూడి చూసి వాళ్ళు కూడా అరే వీళ్ళేదో ఉన్నారు. మనం టాలెంట్ లేకపోతే మీరు అన్నట్టుగా ఎంటర్టైన్ చేయొద్దు. టాలెంట్ ఉండి కూడా అవకాశం ఇవ్వట్లేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయి అడుక్కోవడం అనేది ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అదేదో నార్మల్ కామెడీని అయితే అనుకోవచ్చు. అవును, స్ట్రగ్లింగ్ పొజిషన్లో ఉన్నారంటే అనుకోవచ్చు. వాళ్ళు ట్రయల్ చేస్తున్నారు, ఆల్రెడీ ఫెమిలియర్గా ఉన్న పర్సన్ సైడ్ నుంచి కూడా వీళ్ళు అప్రోచ్ లేదు అనేసరికి కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది.
అంటే డిస్కో శాంతి బస్ట్ అవడానికి కారణం కూడా ఏంటంటే ఈ పోతే డెడ్ బాడీస్ని అక్కడికి తీసుకొస్తారు ఆ ఫిలిం ఛాంబర్కి. అదే గౌరవం. నాకు ఎక్కడ మండుతుంది ఒక మా ఒకసారి ఆలోచించండి. ఆ దానికి ఒకదానికే మీరు ప్రిఫరెన్స్ ఇస్తారా? ఫ్యామిలీస్ ఏమైపోయినాయి, తీసుకొస్తాము, అందరు వస్తారు, అబ్బా మహానుభావుడు ధర్మన్న అంటారు. తర్వాత ఏమిటి, వస్తారు ప్రతి ఒక్కళ్ళు వచ్చారు ఆ అమ్మ అంటారు, పలకరిస్తారు. నెక్స్ట్ పిల్లల సంగతి ఏంటి? ఇప్పుడు చిన్న పిల్లలు, వేణు మాధవ్ చనిపోయాడు, ఆ పిల్లలు ఇంకా ఒక సెటిల్ అవ్వలేదు, వాళ్ళకేమిటి, ఇల్లు ఉంటే సరిపోతుందా, ప్రాపర్టీస్ ఉంటే సరిపోతుందా, ఫ్యూచర్కి కావాల్సింది వద్దా, ఏమన్నా మీరు చేస్తున్నారా? ప్రతి ఒక్కళ్ళు పోతే డెడ్ బాడీకి ఫిలిం ఛాంబర్ తీసుకోవడం, ప్రదక్షిణలు చేయడం, పూలదండలు వేయడం, ఓహో అనడం, ఆ అమ్మ మేమున్నాం అంతవరకే. ప్రతి ఒక్కరు చెప్తారన్నమాట మేమున్నామని. ఎందుకు అది తర్వాత సంవత్సరానికి ఒకసారి కూడా పలకరించారు? సంవత్సరానికి ఒకసారి అంటున్నారా మీరు? ఆ చనిపోయిన వన్ మంత్ కి ఎవరు, 2013 7 డిసెంబర్, ఈ రేపు డిసెంబర్ వస్తే 6 నుండి 7వ సంవత్సరం, మరి ఒక్కళ్ళని పలకరించిన వాళ్ళు ఉన్నారా? ఇంక ఇట్లా ప్రతి మీడియాకి చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటావు అమ్మా, విజయ చెప్పు. నేను ఆ రోజే రాజేంద్ర ప్రసాద్ గారిని నిలదీయాలనుకున్నా, వచ్చాడు అమ్మ మీరు పంపిస్తారంటే నేను పంపించనని చెప్పా. ఎందుకు పంపించనన్నాను? అవును, అప్పుడు ఇది చర్చ కూడా జరిగింది. నన్ను అడుగుంటే నేను సమాధానం చెప్పుండేదాన్ని, నేను చెప్పుండేదాన్ని. అడిగారా తీసుకెళ్తామని? అడిగారు, నన్నే అడిగారు, భార్యను కదా నన్ను అడిగారు, అమ్మ పంపిస్తారా అని. పంపిస్తారా అన్నవే తప్ప వెహికల్ అరేంజ్ చేస్తానమ్మా, మళ్ళీ మీకు తీసుకొచ్చి ఇక్కడికి, మళ్ళీ మీరు ఊరు తీసుకెళ్ళని ఇంత చెప్పాను, మళ్ళీ మేము స్వగ్రామం తీసుకెళ్ళాలండి అని చెప్పాను. రెస్పాన్స్ లేదు. అది కాకుండా మరి పిల్లలు ఏం చేస్తున్నారమ్మా ఏంటి, ఒక్కళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? ఎవరికి వాళ్ళు మేము యాక్ట్ చేసామా లేదా మేము తరం తరం దాచుకున్నామా లేదా అని చూసేవాళ్ళే. ఎట్లా అంటే మీరు అన్నట్టు ఇందాక వెల్ సెటిల్డ్ అయిపోయారని పట్టించుకోవడం లేదనుకుంటున్నారా? మీరు ఆ క్వశ్చన్ వేయకూడదు నన్ను. దానికి ఏదైనా చెప్తే అది మీడియా రిలీజ్ చేసేస్తుంది, రివీల్ చేస్తుంది. అది కాదు నా పాయింట్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర నటులు, అగ్ర ప్రొడ్యూసర్స్ ఎవరున్నా సరే వీళ్ళ ఫ్యామిలీస్ని గుర్తుపెట్టుకొని వాళ్ళల్లో ఎవరైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వండి, అదే నేను కోరుతుంది. సో ఇది మార్పు వస్తుంది, రావాలి, వస్తుంది అని మీరు క్వశ్చన్ అయ్యద్దు, మీడియా రావాలి అని నేను అంటున్నా. నాలాగా ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళకే ఉంటాయి ప్రాపర్టీస్, వాళ్ళకే ఉంటాయి అన్నీ, మాకు ఉంటాయి, బట్ పిల్లల కోసం మేము తాపత్రయపడేది అది గుర్తించమంటున్నాను. టాలెంట్ ఉంది గనక వాళ్ళు ట్రయల్ చేస్తున్నారు, కానీ వెళ్ళి అనేది కాదు. వాళ్ళు ఇంత సీనియర్ మోస్ట్ కమెడియన్స్ అయ్యుండి కూడా వాళ్ళ పిల్లలు ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే ఎట్లా? అంటే ఇండస్ట్రీకి లైఫ్ లైఫ్ మొత్తం డెడికేట్ చేశారు వీళ్ళు, మా ఫాదర్ కానీ. మీకు ఇప్పుడు బాధ భయం ఉందా అంటే, ఒకవేళ వెళ్తానంటున్నాడు ఇప్పుడు ఇండస్ట్రీ గుర్తిస్తుందా? గుర్తించాలి, గుర్తిస్తుందా అని క్వశ్చన్ వేయకూడదు అక్కడ, గుర్తించాలి. కనబడుతున్నాడు కదా మనిషి, అదే ఫీచర్స్ కదా, చూడగానే అంటారు కదా. నా కొడుకు డెఫినెట్గా సక్సెస్ అవుతాడమ్మా, నేను కోరుకుంటుంది అదే. వాళ్ళ ఫాదర్ ఫీచర్స్ ఉన్నాయి, తను అలాగే జోక్ చేస్తాడు, అలాగే కామెడీ చేస్తాడు, ఒకసారి చూస్తేనే కదా, అవకాశం ఇస్తేనే కదా. ఆ వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీద పెడితే వస్తుంది రాదా అని ఆలోచన చేయకూడదు, మీరు చేయండి. ఎన్ని మీకు ఫ్లాప్స్ రాలేదు, కోట్లు పెట్టి తీశారు, మీకు ఫ్లాప్స్ రాలేదా? వచ్చాయి. సో న్యూ జనరేషన్కి ఇవ్వండి, ఇచ్చి చూడండి, ఎంకరేజ్, కొత్త కొత్త డైరెక్టర్స్ ఎందుకు ఇస్తున్నారు, అది ఇచ్చి చూడండి. ఇప్పుడున్న లేటెస్ట్ యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు చేంజ్ దేవాలని ట్రై చేస్తున్నారు. కమెడియన్ అంటే ఈయనని కాదు, ఏ కమెడియన్ అన్నా, బలాని హీరోని కానీ ఎవరైనా, వాళ్ళ పిల్లలు ప్రిఫరెన్స్ ఇచ్చి చూడండి. ఒకసారి రాకపోతే వాళ్ళకి మళ్ళీ ఇంకోటి ఇవ్వండి, ఒకసారి రెండుసార్లు చూడండి, రాకపోతే అప్పుడు వదిలేసేయండి, అది నేను చెప్పేది. ఇప్పుడు ట్రైనింగ్ ప్రాసెస్ అవుతుంది అండి, ట్రైనింగ్ చేస్తున్నారు, ట్రయల్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారా అంటే అప్రోచింగ్ ఏమన్నా? అప్రోచింగ్ అవుతుంది, అది ఎన్ని తెలిసిన తర్వాత కూడా చెప్పకపోతే అది నా తప్పు అవుతుంది. కరెక్ట్, అందుకనే 100% వాస్తవం, ఎందుకంటే కనీసంగా ఒక్కొక్కరు నోరు విప్పితే కనీసం అప్పటికైనా వాళ్ళు
అవ్వాలి. ఎవరికి వాళ్ళు అట్లే మదన పడుతూ కూర్చుంటే అది రాదు కదా. అంటే ఇప్పుడు నన్ను అడిగితే ఈ పాయింట్లో పాత డైరెక్టర్స్ పాత ప్రొడ్యూసర్స్ అయితే ఎంతవరకు చేంజ్ వస్తుందని నేను చెప్పలేను. ఇప్పుడు యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ అయితే డెఫినెట్గా ఇండస్ట్రీని చేంజ్ చేస్తారు. వాళ్ళు గేమ్ చేంజర్స్. వాళ్ళైతే కొత్త టాలెంట్ని వాళ్ళు హంట్ చేస్తున్నారు. అదైతే బాగుంది ఇప్పుడు. అండ్ స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవ్వాలని నేను అనుకుంటున్నాను. మధ్యలో బ్రేక్ పడితే మాత్రం మళ్ళీ పాతకైపోతుంది ఇండస్ట్రీ. బ్రేక్ పడకూడదని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మీడియా కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఎలాంటివి చెప్పాను యూత్కి, యంగ్స్టర్స్కి ఇమ్మని, ఫ్రెషర్స్కి, అది మీరు బాగా ఎలాబరేట్ చేసి చెప్పండి. అది ఇప్పటికే చాలామంది వ్యక్తం చేశారు మీడియాలో కథనాలు వచ్చినప్పటికి కూడా. అంటే ఎలా అయిందంటే, ఎవరికి వారు ఏమన్నా తీరే అన్న చందంగానే మారింది కదా. వాళ్ళ మీద మీ మీడియా ఫోర్స్ ఉండాలి. నేను మాట్లాడిన తీరులో ఉంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. జస్ట్ ఒకసారి వేసేసి మళ్ళీ ఎప్పుడు ఒకసారి వేసేస్తే వాళ్ళకి చీమకుట్టినట్టు కూడా ఉండదు. ఇప్పుడు ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్తాం ప్రాబ్లం అని, ఒకటికి నాలుగు సార్లు మేము ఇంకోళ్ళు ఇంకోళ్ళు అట్లా వెళ్తారు. అది ఎలాగలా అవ్వాలని చూస్తాం. అదే చెయ్యాలి మీడియా. అదే నేను అడిగేది. సో మీరు ఇప్పుడున్న ఇప్పుడు ఏదైతే మీరు ఫ్యామిలీస్ కలిశారు ఆ రోజు, తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడుకోవడం లేదమ్మా. ఈ లోపల మా అబ్బాయి మ్యారేజ్ కుదరడము, ఆ ప్రాసెస్లో ఉంటాం. ఇంకా పెద్ద అబ్బాయి అసలు ఇండస్ట్రీ వైపు అసలు ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే నేనే వస్తున్నాను ఇండస్ట్రీకి. సో మీరు ఇండస్ట్రీకి వస్తున్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు, మీకు వచ్చే వాళ్ళు పిల్లని ఇచ్చే వాళ్ళు ఎలాంటి అంటే ఏమన్నా డౌట్స్ పెట్టుకోవడం, మీరు పోతే అంటే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారా, అలాంటివి ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా? అట్లాంటివి ఏమి రైజ్ ఏం లేదు. లేదండి, రేజ్ ఏం కాలేదు. వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. అంటే ఆల్రెడీ సార్ సక్సెస్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా అది అట్లా అని కాదుగా. వాళ్ళకి మా ఫ్యామిలీ గురించి తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి క్వశ్చన్ వేసే అవకాశం లేదు. అంటే వాళ్ళు ఏదో మా ఫాదర్ని చూసి రాలేదు. ఆల్రెడీ మా మదర్కి ఫ్రెండ్ సైడ్ నుంచి, సో అట్లా ఫస్ట్ నుంచి అసోసియేట్ అయి ఉన్నారు వాళ్ళు. మంచి పేరు ఉంది మాకు వాళ్ళకి. అంటే ఆయన ఈ పేరుని బట్టి కాదు, మామూలుగానే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. సో మేమంటే ఏంటో తెలుసు ఆ విధంగా. సో ఈ బాబు చిన్న బాబు కదా, ఈ బాబు పెళ్ళిపైన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారా పెళ్ళికి? వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్లో ఉంటే డెఫినెట్గా ఇన్వైట్ చేస్తా. కాంటాక్ట్ లేకుండా మనంతట మనం పోయి పిలవడం అనేది మీరు ఒకసారి ఆలోచించండి. అంటే అబ్బాయి పెళ్ళి కదా, ఇదే క్వశ్చన్ నేను కూడా వేస్తా. కానీ వాళ్ళు కూడా మమ్మల్ని టచ్లో ఉంటే, కాంటాక్ట్లో ఉంటే, బలానా వాళ్ళు మనకు కాంటాక్ట్లో ఉన్నారు, డెఫినెట్గా మనం పిలవాలని అనుకుంటాం. అసలు కాంటాక్ట్లో మీరు ఎవరైనా వేల మీద లెక్క పెట్టే అంత పర్సన్స్ అన్నా ఉన్నారా ఇండస్ట్రీలో కాంటాక్ట్లో? వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎవరు? మాకా? మీకు ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు మీకు, వాళ్ళిద్దరికి అంటే మీ ఇద్దరి మధ్యలో సంభాషణలు ఉండి కాంటాక్ట్లో పలాని వాళ్ళు మాకు కొంత క్లోజ్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి వాళ్ళని మీరు క్వశ్చన్ వేస్తే బాగుంటుంది. ఎవరు లేరని అర్థం? మీరు ఒకటమ్మ విజయ నేను చెప్పేది, మీరు అడిగారు బాగుంది. కాంటాక్ట్లో ఉంటే ఇప్పుడు అడపా అడపా ఫోన్లు చేసి మాట్లాడుతూ ఇంటికి రాకపోయినా పల్లా వెల్ విషర్ లాగా మాట్లాడి మేము ఉన్నాము అని చెప్తే అప్పుడు నేను ధైర్యంగా వాళ్ళ పేర్లు చెప్తా. ఈయనతో యాక్ట్ చేసిన కో యాక్టర్స్ కూడా. సో తేజ, నాన్నగారు చాలా కొన్ని కొన్ని డైరెక్టర్లలో ఎక్కువగా చేశారు పేరు ప్రస్తావించడం ఎందుకులేండి, కానీ చాలా మంచి అంటే చాలా గుర్తింపు కూడా వచ్చాయి. అంటే ఇంచుమించు ఆ డైరెక్టర్ లేని అంటే నాన్నగారు లేని సినిమా ఇంచుమించు లేదని చెప్పాలి. అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదా? మీరు ఎప్పుడు టచ్ చేసే ప్రయత్నం చేయలేదా? అంటే మీ టాలెంట్ కూడా బయటికి రావాలంటే మీరు నేను చేస్తున్నాననే విషయం వాళ్ళకు కూడా తెలియాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళని అప్రోచ్ అవుతుంటే ఎప్పటికప్పుడు వాళ్ళ సైడ్ నుంచి నాకు యాక్సెప్టెన్స్ వచ్చేది కాదు. వాళ్ళని అప్రోచ్ అవుతూనే ఉండేవాడిని. అంటే నేను వాళ్ళు ఎక్కడ షూటింగ్ చేస్తున్నారు ఏంటి కనుక్కుంటూ ఉండేవాడిని. అక్కడికి వెళ్ళాలనుకునే టైంకి నాకు వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ వచ్చేది కాదు. బేసిక్గా నాకు అంటే సోర్సెస్ ఉంటాయి కదా మాకు ఎట్లా తెలుసుకోవడానికి. అట్లా వెళ్దాం అనుకునేసరికి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు సరే రండి కలవండి అని ఏమన్నారు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వర్క్లో ఉన్నాం బిజీ ఉన్నాం అని చెప్పి కొద్దిగా పక్కకు పెట్టేవాళ్ళు. చాలా ట్రై చేశాను నేను, 3 ఇయర్స్ అట్లా ట్రై చేశాను. ఫాదర్ చనిపోయిన ఒక 1-2 ఇయర్స్ వదిలేసి తర్వాత ట్రై చేశాను. ఇప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కొద్దిగా నా ఓన్గా నేనే చేసుకుంటున్నాను. సో ఫేస్ టు ఫేస్ ఏ డైరెక్టర్ నుంచి మించి మీరు కలవలేదు? లేదు, అవకాశం ఆ సిచ్యువేషన్ రాలేదు యాక్చువల్గా.
నేను ట్రై చేసినా కానీ వాళ్ళ సైడ్ నుంచి లేనప్పుడు, అంటే ఇప్పుడు ఎట్లా అంటే నేను కలవడానికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళ పిఏలు ఏం చేస్తారంటే తెలిసి కూడా ఒక 20 నిమిషాలు అట్లా వెయిట్ చేయించి వాళ్ళు మాట్లాడి నన్ను పంపించేవాళ్ళు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అంటే మీరు ఫలానా వాళ్ళ అబ్బాయి అంతే, ఇది 100% నిజం. ఇది వాళ్ళు ఏంటంటే నువ్వేమైనా చేసావా ఇంతకుముందు ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేసావా? లేదు సార్, అంటే సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోయానని చెప్తే ఓకే సార్ టచ్లో ఉండు, ఈ ఇవే ఉంటాయి కానీ సరే ఈ డేట్ రోజు రా మనం మాట్లాడదాం, ఇట్లాంటివి ఏమి ఉండవు అసలు రియాలిటీకి వస్తే అట్లాంటివి ఏమి ఉండవు. సో అప్పుడు మీకు ఏమనిపించింది అప్పుడు, అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేసి ప్రూవ్ చేసుకొని వెళ్ళాలనుకున్నారు అప్పుడు? ఫస్ట్ చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని, అంటే మా ఫాదర్ ఇంత డెడికేట్ చేశారు ఆయన ఒక మూవీని నిలబెట్టాలని అంత తాపత్రయంతో చేసిన ఆయన ఫ్యామిలీకి ఏంటి ఈ రెస్పాన్స్ వచ్చిందని చాలా డిసప్పాయింట్మెంట్ ఉండేది. దాని నుంచి బయటికి రావాలంటే ఒక 2-3 డేస్ పట్టేది, ఏంటి నేను చూసినంత రియాలిటీ అయినా, నేను ఆయనతో ఉన్నప్పుడు వీళ్ళని కలిసినప్పుడు ఒకలాగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉన్నారు అనేది రియాలిటీలో నాకు అర్థమయ్యేది కాదు. మెల్లమెల్ల నేనే బయటికి వచ్చి ఇప్పుడు నా ఓన్గా నేను ట్రై చేస్తున్నాను, అందుకే ట్రైనింగ్కి వెళ్తూ సార్ దగ్గర. సో మీరు అలా వెళ్ళడం వల్లనే మీకు ఒక రియాలిటీ తెలిసిపోయింది, ఇంకా అదైతే జానర్ కాదు ఇంకో జానర్లో వెళ్ళాలనేది మీకు అర్థమవుతుంది. అంతే, అంటే ఇవన్నీ కూడా బయట నుంచి చూస్తే ఒకలాగుంటాయి కానీ యాక్చువల్గా ఇవి ప్రాక్టికల్. నేను ఇలాగే మీరు నంబరు మా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఇట్లా పరిచయం చేశాడు, నన్ను పరిచయం చేస్తే అతనుండి మీరేంటి ఇక్కడ అన్నాడు. అది అంటే జిమ్లో బేసిక్, అంటే జనరల్గా ఏమనుకుంటారంటే ఇట్లా సెలబ్రిటీ ఫ్యామిలీస్ అందరు బంజారాయిస్ అక్కడ ఉంటారు అనుకుంటారు, కానీ ఇక్కడ ఉన్నామనేసరికి ఎవరు నమ్మలే, మీరేంటి బ్రదర్ ఇక్కడ అది అంటే అదేంటి ఉండకూడదా అన్న. అట్లా కాదు, అంటే మీరు ఈ ఏరియాలో ఉండడం ఏంటంటే అవును ఇక్కడ ఉండాలని ఉంది ఉన్నాము అందులో ఏముంది అని. అవును, మీరంటే నాకు కూడా డౌట్ వస్తుంది, ఎందుకు అప్పటి నుంచి కూడా సార్ ఇప్పుడు సరూర్ నగర్లో ఉండేవాళ్ళు, ఎందుకు అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళంతట మణికొండ జూబ్లీ హిల్స్లో ఉంటే మీరేంటండి ఇటు డిఫరెంట్ ఇటు వచ్చారు? ఆయన ఏంటంటే అక్కడ మొదటి నుంచి ఉండడం అలవాటు అయిపోయింది, హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి. ఓకే ఓకే, అందుకని అక్కడే చుట్టాలందరూ అక్కడే ఉండేవాళ్ళు, ఆ లొకాలిటీ వదిలి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు, పీస్ఫుల్గా ఉండేది అప్పట్లో. ప్లేస్ కానీ ఇల్లు కానీ ఇప్పుడు జూబ్లీస్ బంజాల్ సైడ్ ఏమి లేదు. బేసిక్గా అక్కడ మనుషులకి కమ్యూనికేషన్ తక్కువ అండి ఆ ఏరియాలో, ఆఫీస్లో కొలీగ్స్ లేదా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎవరు మాట్లాడుకోరు, ఓన్లీ కొలీగ్స్ మాత్రమే మాట్లాడుకుంటారు అక్కడ అంతా ఆ ఏరియా అట్లాంటిది. తినడానికి వెళ్ళినప్పుడు హ్యాంగ్ అవుట్కి కలుసుకుంటారేమో, కానీ జనరల్గా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటి మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఉండదు, ఎవరిని అడిగినా అదే చెప్తారు. అప్పటి నుంచి ఆయన 30 ఇయర్స్ బ్యాక్ ఆయన రియలైజ్ అయిపోయి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచే ఉండడం, ఎక్కడ షూటింగ్ ఉన్నా ఆ సరూర్ నగర్ ఇంట్లో నుంచి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, సో ఒకవేళ టచ్ చేస్తే మీకు పుషప్ ఇవ్వడం కానీ అలా ట్రై చేసి చూడలేదా? అంటే హానెస్ట్గా చెప్పాలంటే ఆయన నాన్న చనిపోయినప్పుడు వచ్చారు, ఆయన పరామర్శించారు, అందరినీ చూశారు, అప్పుడున్న మైండ్ సెట్ ఇప్పుడున్న మైండ్ సెట్ ఒకటే అని నేను అనుకోను, డిఫరెన్స్ వచ్చి ఉంటుంది. అంటే నేను ఆయనని నేను కామెంట్ చేయను, ఏంటంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఆయన ఎంకరేజ్ చేస్తారో చేయరో అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అది నేనైతే ఆయన 100% చేస్తారని చెప్పాను, 100% చేయరని చెప్పాను, కానీ మా ఫాదర్కి ఉన్న గుడ్ విల్కి నన్ను రిసీవ్ చేసుకుంటారు, రిసీవ్ చేసుకున్న తర్వాత ఏంటనేది అప్పుడు చూడాల్సి వస్తుంది. అలీగారు సపోర్ట్ చేస్తారండి, డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. ఆయన ఏంటంటే ప్రాక్టికల్గా మాట్లాడతారు, ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, నిన్ను పరిచయం చేస్తాను, నువ్వు ఇట్లా సుబ్బన్న కొడుకు అని పరిచయం చేస్తాను, కానీ తర్వాత నువ్వే చూసుకోవాలి, నీ లైఫ్ నువ్వే లీడ్ చేసుకోవాలి, ఈ ప్రాక్టికల్గా చెప్తారు. సో దట్ ఈస్ ఫెయిర్ ఎనఫ్. చాలామంది ఏంటంటే అది కూడా చెప్పకుండా ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంటారు, సరే వస్తున్నాడు కదా రాని చూద్దాం, ఎప్పుడన్న మన చేతుల్లోనే ఉంది కదా అన్న మైండ్ సెట్ తోటి ఉంటారు చాలామంది, అది ఎవరెవరు అనేది పేర్లు అనేది చెప్పకూడదు. సో అట్లా ఇండస్ట్రీలో జెన్యున్గా హెల్ప్ చేసే వాళ్ళు అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, ఒక 3-4 ఉంటారేమో మోస్ట్లీ. ఇంత పెద్ద టాలీవుడ్లో 3-4 అంటే అది బయట వింటే జనాలు యాక్సెప్ట్ చేయరు, కానీ అది రియాలిటీ. ఇప్పుడు మీరు అంటే మీరు వెళ్ళినప్పుడు ఆడిషన్స్ కానీ లేదంటే నేను పలానా యాక్ట్ చేస్తాను చూపించడానికి మీరు ఆల్రెడీ మీ ఫీడ్బ్యాక్ అది పెట్టుకున్నారా? యాక్చువల్గా 1 ఇయర్ బ్యాక్ ఆర్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఇట్లానే కాస్టింగ్ కాల్స్ వస్తున్నాయని ఇన్స్టాగ్రామ్లో చూశాను నేను, ఆ హీరో అవి డీటెయిల్స్ ఇవ్వను, ఆ మూవీకి వస్తే ఆ కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళని అప్రోచ్ అయ్యాను, నేను అప్రోచ్ అయ్యి నా ప్రొఫైల్ అంతా పంపించాను, నేను సో అండ్ సో అని చెప్పి పంపించాను వాట్సాప్లో, నా ఫొటోస్ కూడా పంపించాను, అప్పుడే రీసెంట్గా దిగిన ఫొటోస్ అన్నీ పంపించాను, వాళ్ళతో మాట్లాడాను,
వాళ్ళే కాల్ చేశారు నాకు, నాదంతా చూసి కాల్ చేస్తే మరి నాకు మీరు ఇట్లా నా ప్రొఫైల్ తీసుకున్నారు కదా, నాకు అప్డేట్ ఎప్పుడు ఇస్తారంటే 1 వీక్లో చెప్తామన్నారు. 10 డేస్ చూశాను, మళ్ళీ నేనే కాల్ బ్యాక్ చేశాను. కాల్ బ్యాక్ చేస్తే రెస్పాన్స్ లేదు. 15 డేస్ తర్వాత కాల్ బ్యాక్ చేశాను, రెస్పాన్స్ లేదు. సరే ఫైనల్గా ఒక 1 మంత్ ఆగుదాంలే, 2 టైమ్స్ చేసినప్పుడు లేదు అని చెప్పేసి 1 మంత్ ఆగి చేశాను. మెసేజ్ చేశాను, అన్నీ చేశాను, కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుకున్నా సరేలే ఇది టైం కాదేమో నాదే అని అనుకుని, లెట్స్ వెయిట్ ఫర్ ది టైం అనుకుని నేను అప్పుడు నేనేం డిసప్పాయింట్ అంటే ఉంటుంది డిసప్పాయింట్మెంట్. నేను సో అండ్ సో అని చెప్పుకున్న తర్వాత కూడా కొద్ది కూడా వాళ్ళ కన్సిడరేషన్ లేదనేసరికి కొద్ది డిసప్పాయింట్మెంట్ ఉంది. ఇంకా ఆనెస్ట్గా చెప్పాలంటే స్టూడియోస్కి వెళ్తే మా ఫాదర్ పేరు చెప్తే అక్కడ వాచ్మెన్స్ గుర్తుపట్టరు. మీరు వెళ్ళి కావాలంటే నేను వెళ్తాను, మీరు చూడండి, అక్కడ వాచ్మెన్స్ గుర్తుపట్టరు. ఆ వాచ్మెన్స్ యాక్చువల్ ఎక్కడెక్కడో తెచ్చి పెడతారు కదా, వీళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బేస్ తెలియదు కదా, అక్కడ వాళ్ళు తెచ్చి పెడతారని తెలియదు కదా, వేరే వాచ్మెన్ ఉంటాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారంటే, ఓ మీరు ఆయన కొడుక అనండి కూర్చోండి ఉంటుంది, రిసెప్షన్ అక్కడ దాకే ఉంటుంది, ఫర్దర్గా అనేది వెళ్ళదు, ముందుకెళ్ళదు. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏమి ఉండవు. మరి ఇన్నేళ్ళు ఎందుకు ఆగారని అడుగుతారు క్వశ్చన్. ఇంకా ఇన్నేళ్ళు ఎందుకు ఆగారని రియాలిటీ మాట్లాడితే వాళ్ళు హర్ట్ అయిపోతారు, అంతా మళ్ళీ వేరే ట్రాక్ వెళ్ళిపోతుంది అని ఏం మాట్లాడకుండా ఏం లేదండి, కొన్ని రీజన్స్ అని డైవర్ట్ చేసుకుంటాం. సోషల్ మీడియా ఉంది కదా, మీరు కూడా విడివిగా సోషల్ లుక్ లైక్ మనకు సంపూర్ణేష్ బాబు ఒక సినిమా తీసుకున్నప్పుడు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బాగా వేదికగా చేసుకున్నారు కదా. ఇప్పుడు మీ టాలెంట్ని ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరకే తెచ్చుకుంటున్నారు గుర్తుంచుకొని. ఆ రకంగా ప్రయత్నం చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఇప్పుడు ఉన్నానండి, ఉన్నాను, చేస్తాను. అది వితిన్ షార్ట్ టైంలోనే నేను సోషల్ ప్లాట్ఫామ్లో నేను చేస్తాను. అది ఏంటి అనేది ఇప్పుడు రివీల్ చేయను, కానీ ఐ విల్ డూ ఇట్. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలి అంటే ఒక ఫెమిలియర్ ఛానల్లో నా ఫ్రెండ్సే వర్క్ చేస్తున్నారు. వాళ్ళని నేనేంటంటే నాకు బేసిక్గా నేను ఈయన కొడుకుని నేను వెళ్ళకూడదు వీళ్ళ దగ్గర కానీ ఏమి ఉండదు నాకు. నేను వాళ్ళని పర్సనల్గా అప్రోచ్ అయ్యాను. వాళ్ళు ఏంటంటే మా డాడీ ఉన్నప్పుడు నాతో ఒకలాగా మాట్లాడారు, నా ఫ్రెండ్సే చెప్తున్నాను. అంటే అంత క్లోజ్ కాదు, అంత దూరం కాదు, నేను పెరిగిన ఏరియాలో నాకు పరిచయమైన ఫ్రెండ్స్. వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళకి నా పోర్ట్ఫోలియో, నేను చేసిన ఫోటోగ్రఫీలో సంబంధించిన పోర్ట్ఫోలియో పంపించాను, అన్నీ చేశాను. నాకు బిట్వీన్ ది షూట్స్ మీకు ఐడియానే ఉంటుంది, దానిలో నాకు ఆ ఫోటోగ్రఫీ చేయడం ఇంట్రెస్ట్, అది చేస్తానని చెప్పి కూడా అప్రోచ్ అయ్యాను. ఇట్స్ బీన్ అరౌండ్ 4 మంత్స్ అండి, నాకు మళ్ళీ రెస్పాన్స్ లేదు. నాకు అర్థమైంది, అంటే అక్కడికి వెళ్తే మరి వీళ్ళ మిస్టేకా, ఆ ఇండస్ట్రీ అట్లా మార్చేస్తుందో నాకు తెలియదు, కానీ మనుషులు అయితే డెఫినెట్గా చేంజ్ అయిపోతున్నారు అక్కడికి వెళ్తే. కనీసం అరే ఇడు మనకు తెలుసు, ఇతను మనకు తెలుసు అన్న రిసెప్షన్ కూడా ఉండదు. ఎంతసేపు వాళ్ళు కమర్షియల్గానే అయిపోతారు, కానీ ఎందుకో నాకు అర్థం కాదండి. సో అట్లీస్ట్ వన్ టైం అన్న టైం కేటాయించి మాట్లాడాలనే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇప్పుడు నేను అప్రోచ్ అయ్యాను అండ్ నేను పేర్లు చెప్పాను, కానీ నేను అప్రోచ్ అయినా కూడా నా ఫ్రెండ్సే, వాళ్ళ సైడ్ నుంచి నాకు లేదా అంటే వాళ్ళు అంటే మా డాడీ ఉన్నప్పుడు నన్ను అసెట్ లాగా వాడుకుందాం అనుకున్నారా, లేకపోతే మా ఫాదర్ లేదు కదా వీడినేంటి మనం లెక్క వేసేది అనుకున్నారా, నాకు తెలియదు. అదే ఫైనల్ గా అదే అన్నారు, అందుకే చాలా మంది ఏమంటారు అంటే అదే ఇదంతా కూడా యూజ్ అండ్ త్రో పాలసీ అంతే, ఇండస్ట్రీకి ఏదో చేయించుకున్నాం అయిపోయింది అంతటితో. మళ్ళీ మనకు ఎవరైనా టాలెంట్ ఉండడం దొరికితే అంటే ఇన్స్టెంట్. ఇప్పుడు అంటే వాళ్ళకి బేసిక్గా ఎట్లాంటి వాళ్ళని ఎత్తుకుతున్నారంటే స్కిల్ ఉన్నా కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఎత్తుకుతున్నారు. ఇఫ్ యూ క్యాన్ ఇన్వెస్ట్, మీకు స్కిల్ ఉన్నా లేకపోయినా వీఆర్ ఆల్వేస్ రెడీ టు వెల్కమ్ యూ అన్న మైండ్ సెట్తో ఉంటారు. అది యూజ్ అండ్ త్రో ఉండకూడదు కదా, ఇట్లాంటప్పుడు కూడా యూజ్ అండ్ త్రో ఉండకూడదు. సో అది ఒక్కటి ఇప్పుడు ఇప్పుడు చేంజ్ వస్తుంది, 3-4 ఇయర్స్ నుంచి చేంజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను టైం బౌండరీ పెట్టుకోలేదు, టైం బౌండరీ ఎగ్జాక్ట్లీ. ఇండస్ట్రీలో టాలెంట్ లేకపోయినా కూడా ఫేట్ తో నెట్టుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంటారు, దాన్ని మీరు ఒప్పుకుంటారమ్మా? ఒప్పుకుంటాను, 50-50 ఒప్పుకుంటాను. నేను 50-50 ఎందుకన్నానంటే 50% ప్యూర్ స్కిల్ తో ఉన్న వాళ్ళు ఉంటారు, 50% ప్యూర్ ఫేట్ తో ఉన్న వాళ్ళు ఉంటారు. అర్థమైపోయింది, నేను ఒప్పుకుంటాను అని ఎందుకు అన్నాను. కొందరు మీరు అన్నట్టుగా మీరేమో ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు అనిపిస్తుంది, అమ్మ చెప్తున్న దాంట్లో ఒక మాటలో కూడా అర్థమవుతుంది ఏం చెప్తుంది అనేది కూడా. కొందరేమో అంటే తను ఇప్పుడు ఇట్లా చెప్పడం అని కాదు, ఫస్ట్ నుంచి అంతే అంటే అలానే కాదు, ఇంకా ఒక మాటలోనే మీరు అర్థం చేసుకున్నారు, నాకు స్ట్రైట్ గా వేసేస్తున్నారు. అందుకే నా ఫ్రెండ్స్ ఇంటికి రావాలంటే కూడా భయపడతారు, బ్యాక్ ఏమున్నది మీకు అర్థం అయిపోతుంది. అదే అందుకే నా ఫ్రెండ్స్ కూడా ఇంటికి రావాలంటే ఇంకేం అడగదు, మీరు ఇది ఒకటే అడగండి, ఒకటే దాంట్లో చెప్తాను. అంటే నేను కావాలని చెప్పడం కాదు, అర్థమే రియాలిటీగానే మాట్లాడుతున్నాను.
ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది, అర్థమైపోయి ఉంటుంది. బ్యాక్ ఏది లేకుండా వాళ్ళు ఒట్టి టాలెంట్తో తోసుకున్నా ఫేట్తో రాలేరు, బట్ ఒకటైతే ఉంటుంది వెనక. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఫేట్ అయినా కానీ వెనక వాళ్ళకి పుషింగ్ ఉంది కాబట్టి ఐదర్ ఫైనాన్షియల్లీ ఆర్ పొలిటికల్లీ ఏదో ఒకటి ఉంటుంది సపోర్ట్, అదంతా బేస్ చేసుకునే వాళ్ళకి స్కిల్ లేకపోయినా కూడా వాళ్ళని అట్లా తయారు చేస్తారు. సో ఆ ప్రాసెస్లో ఒక మాట అనుకుంటారు, అంటే బయట ఇండస్ట్రీలోకి రావాలంటే ఇండస్ట్రీలో ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉండాలంటారు. మీకే యాక్చువల్గా మీ ఇంట్లో నుంచే ఇండస్ట్రీలో మంచి పేరు పొందిన సీనియర్ మోస్ట్ ఒక లెజెండ్ స్థాయిలో ఉన్న కమీడియన్ ఉన్నప్పటికీ కూడా మీకు మీరు ఇన్ని అగచాట్లు పడుతున్నారనేది అర్థమవుతుంది. చూడదని ఇప్పటివరకు ఇంకా మీరు ఇంకా మెట్టు ఎక్కలే, ఎక్కాలి, ఆ మెట్టు ఎక్కడానికే మీరు ఇంత ఇది చేస్తున్నారు. అదే హీరోగా ప్రొజెక్ట్ అయ్యే వాళ్ళకైతే అంటే నా ఫీలింగ్ అని కాదు ప్రేక్షకుల ఫీలింగ్ కూడా బలవంతంగా రుద్దబడుతున్నారు, చచ్చుకుంటూ చూస్తున్నామనే ఫీలింగ్ కూడా ఉంది. అది ఉంది. సో డామినేట్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటి, ఇండైరెక్ట్గా నేను అందుకే చెప్పాను మీకు అర్థమైపోయి ఉంటుంది అని. మీరు ఇప్పుడు అన్నారు కదండి, అంటే ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉంటేనే మనకు అవుతుంది హీరోనా అంటే నేను కాబట్టి మాట్లాడుతున్నాను, వీరు చూడాలా అనుకుంటానే చూస్తున్నాను. అదేంటంటే అమ్మా, చూసే ఆడియన్స్ని బట్టి ఉంటుంది, తీసే ప్రొడ్యూసర్ బట్టి ఉంటుంది. అంటే నేను ఒకటి చెప్తానండి, చూసే ఆడియన్స్ బట్టి ఉండదండి ఏదైనా కూడా. ఏ క్రేక్ నేను నిన్న వేరొకళ్ళ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు, ప్రేక్షకులని ఒపీనియన్ తీసుకొని సినిమాలు తీయట్లేదు, ఏది తీస్తే చచ్చుకుంటే చూస్తున్నారనేది నిజంగా. మేము ప్రేక్షకుల కోసం వాళ్ళ కోరిక మీద తీస్తున్నామంటారు, కానీ ఎవరికి పోయి సర్వే చేసి మీకు ఈ సినిమా కావాలని ఏ రోజన అడిగారా, అదేం ఉండదు కదా. అంటే ఇక్కడ చూస్తున్నారు అంత చూసే, కానీ చెప్పడం ఏం చెప్తారు, ఆడియన్స్ టేస్ట్ బట్టే చేస్తున్నా అంటారు. ఒక్క నిమిషం ఇక్కడ నేను టూ పాయింట్స్ చెప్తాను, టూ రియాలిటీస్. బేసిక్గా ఏంటంటే మీరు అన్నారు ఇందాక గాడ్ ఫాదర్ ఉంటేనే మనకి అవుతుంది, అది కూడా ఆయన ఇండస్ట్రీలో ఉండి ఆయన లైమ్ లైట్లో ఉంటేనే వాళ్ళకి తెలిసిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, ఆయన లేరు ఇప్పుడు, సో నన్ను అందుకే రానియట్లేదని నేను అనుకుంటున్నాను. రానియట్లేదు అంటే ఇన్ ది సెన్స్ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, అరే మనిషి ఉంటే వీళ్ళ సైడ్ ఉన్నారు ఓకే ఓకే. నేను కొన్ని మాటలు ఏం విన్నాను అంటే, ఎవరన్నారో నేను చెప్పాను కానీ, వీడు మనోడేనా మన క్యాస్టేనా, ఐదు మూవీలు ఇద్దాం, ఫైవ్ మూవీస్ ఇద్దాం, ఏం చూడరు అతను, ఏంటి ఏం చూడరు, మన క్యాస్టా కాదా, ఒక ఫైవ్ మూవీస్ ఇచ్చారు, టాలెంట్ ఉందా లేదా అనేది కూడా చూడరు, స్కిల్ ఉందా లేదా అనేది కూడా చూడరు. సో ఇన్ని విని కూడా నిజంగా మీరు ప్రయత్న లోపం లేకుండా చేస్తున్నారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు చెప్పలేము. ఎందుకంటే అవ్వాలి. నాన్న ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు, తన కొడుకే ఎన్నో అగచాట్లు పడి మీరు చూసారు కదా, ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక మాట నేనే సీఎం నేనే సీఎం అని అంటే ఎంత ఒక మనం నమ్ముతాం, ఒక సంకల్ప బలం అంటారు కదా, మీ సంకల్ప బలం కూడా మీకు నెరవేర్చొచ్చు. ఎన్నో అగచాట్లు మన కళ్ళ ముందు చూసాం, ఎంత అగచాట్లు పడ్డాడు అనేది దేనికి వెనక చేయలేదు. ఈవెన్ జైలుకి పోయినా కూడా దాన్ని కూడా ఫేస్ చేశాడు, అక్కడికి వెళ్ళి ఇంకా స్టాండర్డ్ గా తయారై వచ్చాడు. ఎక్కడ అవమానం ఏమున్నాయో లోపల కానీ స్టాండర్డ్. అంటే నేను ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, నాన్న అంత అభిమానించేవాడు కాబట్టి ఆ సంకల్పం మీలో ఉంటే, నెట్టిగా ఉంటే ఉంటాయి ఎదురు దెబ్బలు అనేవి కనిపిస్తున్నాయి ఇప్పుడు ఖచ్చితంగా. నాకే అనిపిస్తుంది మీరు చెప్తుంటే, అంటే ఆల్రెడీ మీకు ఇండస్ట్రీలో ఇమేజ్ ఉండి కూడా అది ఇప్పుడు యూజ్ అవ్వట్లేదు, పర్సన్ ఉండి కూడా ఆ పర్సన్ లేకపోయేసరికి. అది నేను డైరెక్ట్ గా చెప్తే కొంతమంది అంటే డాడీ ఫ్యాన్స్ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, కానీ అది రియాలిటీ. అంటే ఆయన ఆయన ఇమేజ్ కూడా కొన్ని కొన్ని దగ్గర హెల్ప్ అవ్వట్లేదు, అంటే అది రియాలిటీ. అది ఇది రియాలిటీ కదా. నేను ఆ మాట అన్నానంటే ఏ ఏ రకంగా నీకు మీకు ఇమేజ్ ఇప్పుడు ఎక్కడ యూజ్ అయింది, ఒక పలకరింపులో కావచ్చు, ఒక కనీసం చూద్దాము ఫస్ట్ కూర్చోబెట్టి ఒక అతను చేసిన డైరెక్టర్లలో ఒక్కరన్నా పిలిచి ఒక అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది కూర్చోబెట్టి మీకు అవకాశం పక్కన పెట్టండి, కూర్చోబెట్టి సానుకూలంగా మాట్లాడిన అంశాలు కూడా కనిపించట్లేదు కదా. అంటే అక్కడ వరకే ఆయనతో అవసరం ఉంది, అక్కడ వరకే ఆ ఇమేజ్ పనికొచ్చింది, అట్లాగే కనబడుతుంది. డైరెక్టర్స్ దాకా అవసరం లేదు, వాళ్ళ పిఏ అది అర్థమైంది నాకు, వాళ్ళ దగ్గర ఆగిపోతుంది ఇంకా ముందుకెళ్ళి అంత మనకి రూట్ లేదు, అక్కడ డెడ్ ఎండ్ వాల్ పడిపోతుంది అక్కడ. సో నిజంగా చెప్పాలంటే ఒక ఆర్థికంగా లేకపోయి ఉంటే ఇండస్ట్రీ అనేవాళ్ళు అసలు తొక్కి కూడా చూడరు, ఇప్పుడే చూడలేదు, మనం ఎన్నో చూస్తున్నాము, కానీ ఏదో ఎంతో కొంత అంటే నిలుపుకోలేని వాళ్ళ ఇబ్బందులు ఇంకా ఘోరంగానే ఉండొచ్చు కూడా. మనకి ఏంటంటే కొన్నే బయటకు వస్తున్నాయి, కానీ ఆర్థికంగా ఒకవేళ ఉన్న పైసని దానిని
కరెక్ట్గా ఉపయోగించి మెయింటైన్ చేయలేకపోతే సస్టైన్ అవడం కష్టం. ఇబ్బందే కదా పిల్లలు ఇప్పుడు చిన్న ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు అంటే ఒక స్టేజ్కి రాకముందుకి పోయిన ఆర్టిస్టులు ఉంటే ఇబ్బంది అయితే అంతేగా అది కరెక్ట్. అంటే చాలా వార్తలు చూస్తున్నాం ఇప్పుడు లేడీ ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులు కూడా కొందరు క్యాన్సర్ బారిన పడి కొంత కొంత కొన్ని కొన్ని వాళ్ళు ఏంటంటే ఎవరు అప్పుడు ఇప్పుడు 10,000 5,000 సహాయం తప్ప. సో చాలా మంది కోరుకుంటున్నారు ఇండస్ట్రీలో మార్పు రావాలనేది. ఒక్క నాట్ ఈవెన్ వెండితెరే కాదండి, మీకు బుల్లితెర విషయానికి వస్తే కూడా పాపం ఆర్టిస్టులకు అదే గోల. ఎక్కడెక్కడి నుంచో పట్టుకొస్తున్నారు మమ్మల్ని గుర్తించి మాకు ఉపాధి ఇవ్వండి అనేసి. కానీ జరుగుతూ ఉంది కానీ సొల్యూషన్ మాత్రం దొరకట్లేదు. అంటే ఇక మీరే మార్చాలి. మీలాంటి వాళ్ళు కూడా ఏ రకంగా అంటే వాళ్ళ అవకాశం ఇవ్వలేదు కదా అని కాకుండా ఇంకొక వేళ రైట్ రైట్ నేను ఎక్కడ రావాలంటే మార్పు డైరెక్టర్లలో రావాలి, ప్రొడ్యూసర్స్లో రావాలి. మన ఇండియాలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మారాలి బేసిక్గా. వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ వ్యూ వాళ్ళ చూసే విధానం కానీ అంటే వాళ్ళు మనిషిని చూసి అంచనా వేయడం అనేది అలవాటు అయిపోయింది. ఒక్కటి లేకుండా ఉంటాయి అంటే ఇప్పుడు అంటే ఎందుకు అట్లా అంచనా ఎందుకు వాళ్ళకు కూడా టాలెంట్ కావాలి. ఒకసారి చూసి ఒకసారి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పిలిచి అట్లీస్ట్ ఒక ఆడిషన్ చూడడం వల్ల నష్టం ఏమి లేదు కదా. అది కూడా ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు. అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు అవకాశం ఇయ్యమని మేము సడన్ గా సినిమాలో పెట్టండి అనేది అనట్లేదు. అవును మీరు ఏమంటున్నారు మా ఫాదర్ చేశారు అట్లీస్ట్ నా టాలెంట్ ఏందో అట్లీస్ట్ మీరు చూడండి ఆఫ్ ద స్క్రీన్ నచ్చితే ఇవ్వండి. కానీ అక్కడి వరకు వెళ్ళలేకపోతున్నారు అంటే కూడా ఏంటి అసలు ఎక్కడ మీరు చెప్పండి అమ్మ. అంటే మీరు కూడా చూస్తున్నారు ఎందుకు లోపం అంటే ఎందుకు ఈగోసా ఏంటి ఇవన్నీ. మీరు ఇప్పుడు నన్ను క్వశ్చన్ వేసారే అందులోనే ఉంది ఆన్సర్. అదే మీరు చెప్పాలి నేనే క్వశ్చన్ వేస్తాను నేనే ఆన్సర్ ఎత్తిపోవాలి. కానీ ఏంటంటే ఒకప్పటి తరం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు అంతా వేరే ఉండేది. ఆ నెక్స్ట్ తరం వచ్చిన వాళ్ళది వాళ్ళది ఇప్పుడు డిఫరెన్స్గా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా వారే ఉన్నారు కామెడియన్స్, వీళ్ళ జనరేషన్ ఉన్నప్పుడు బాగుంది. వీళ్ళని సజెషన్స్ తీసుకోవడం కానీ డైరెక్టర్స్ ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు తీసుకునే పంథా కానీ వాళ్ళు తీసుకునే రూట్ కానీ వాళ్ళు తీసుకునే కథ కానీ దేనికైనా కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది యాక్టర్కి డైరెక్టర్కి. ప్రొడ్యూసర్స్ కూడా ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఇది ఇంటిమసీ అనేది ఇప్పుడున్న వాళ్ళకి లేదు. ఏమవుతుందని అంటే ఇప్పుడు వీళ్ళ దోహ వేరుగా ఉంటుంది. అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఉండరు కదా, తరం తరం మారుతున్నది కదా. మారేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళతో ఇప్పుడు ఇప్పటిదాకా చేసిన యాక్టర్స్తో ఉన్న ఇంటిమసీ వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలకు కానీ లేదా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు కానీ ట్రై చేద్దామనే ఎంకరేజ్మెంట్ లేదు. అంటే అది మిస్టేక్ ఎక్కడ ఏమో అంటే స్పెసిఫిక్గా వాళ్ళ నుంచి అట్లాంటి మైండ్ సెట్ వచ్చిందని కాదు కానీ వాళ్ళ సరౌండింగ్స్ అట్లా వాళ్ళని డ్రైవ్ చేస్తే అని నేను అనుకుంటున్నా. సరౌండింగ్స్ చేయడం కాదు వాంటెళ్ళి డైవర్ట్ అయ్యారు. అట్లా జరగకుండా వాళ్ళు ఎలా చూసుకుంటూ వచ్చారో అదే పంధాలు వచ్చుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ సాఫ్ట్గా ఉండేది, డెఫినెట్గా సాఫ్ట్గా ఉండేది. ఎప్పుడైతే డిఫరెన్స్ చూపిస్తారో న్యాచురల్గా మీరు చెప్పిన వర్డ్స్ అన్నీ వస్తాయి. అది ఎక్స్ప్రెస్ చేయలేం కదా. సార్ ఇబ్బంది పడ్డ రోజులు అంటే నేను దీనివల్ల ఎక్కడన్నా ఇండస్ట్రీలో అవమానం పొందానని ఏ రోజన్నా బాధపడ్డ క్షణాలు ఉండేనా? తను లైమ్ లైట్లో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఇబ్బంది పడి నేను దీనివల్లే కొంచెం చిన్న పుచ్చుకున్నానని ఏ రోజన్నా ఫీల్ అయ్యారా? లేదమ్మా. లేదా? లేదు. మా దగ్గర కూడా ఎప్పుడు అట్లా ఉండేవాళ్ళు కాదా? ఇండస్ట్రీలో వాళ్ళ వాళ్ళ ఏమైనా ఉందేమో తెలియదు కానీ ఎప్పుడైతే నాకు తెలిసిన ఇండస్ట్రీలో ఉన్నది ఇంట్లో ఏం డిస్కస్ చేయరు కాబట్టి మాకు బయటకు తెలియదు. ఫ్రాంక్గా చెప్పాలంటే అంతే. అంటే మీకు ఒకవేళ మీరు నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదా నేను వెళ్తాను అన్నప్పుడు ఇండస్ట్రీలో అంత ఈజీ కాదు అన్నది? అసలు ఎప్పుడైనా చర్చ వచ్చిందా? చర్చ అంటే నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు. నేను అంటే నా మైండ్ అంతా క్రికెట్ మీద ఉండేది. నాకు బాగా క్రికెట్ మీద ఉండేసరికి నేను ఆయనతో ఎక్కువ డిస్కస్ చేయలేదు. అసలు ఆయన చనిపోయేటప్పుడు లాస్ట్లో నేను చెప్పాను నాన్న ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది అని. అంటే ఆయన ఇంకా అప్పుడు ఉండి ఆయన కొంచెం ఫీల్ అయ్యారు. అదే నేను ఒకసారి కూర్చొని మాట్లాడుంటే కొంచెం ఇంట్రెస్ట్ తెలుసుకొని ఉంటే ఉందో లేదో అని.
కనీసం ఫోర్స్ అన్నా చేసి ఉంటే నాకు బయటకు పడేది కదా అని అనుకున్నారు. అదే అది అర్థమైంది నాకు. ఆయన బిజీగా ఉండి నన్ను అడగలేదు, నాకు ఇంట్రెస్ట్ లేక నేను అడగలేదు. ఇద్దరు సైడ్ నుంచి టూ డిఫరెంట్ రీజన్స్. డెఫినెట్గా అది ఈజీ అయ్యేది అండి. ఆయన ఉండుంటే, ఎందుకంటే ఆయన ఉన్న, ఆయన ఉంటే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. అంటే మీకు అవకాశాలు అనేవి టాలెంట్ ప్రూవ్ చేసుకునే వరకు అయితే వచ్చేది. డెఫినెట్గా ఒక 10 ఛాన్సెస్ అయితే వచ్చేవండి, ఈజీగా వచ్చేవి. ఇప్పుడు 1 ఛాన్స్ రావాలంటే నేను 10 టైమ్స్ కష్టపడాలి. ఇప్పుడు కొంతమంది వచ్చారు, ఇప్పుడు సపోజ్ చూసుకుందాం, రాఘవేంద్రరావు కొడుకు కూడా హీరోగా చేశాడు, దాని తర్వాత ఎంఎస్ నారాయణ కొడుకు కొన్ని సినిమాలు. ఎందుకు అందరు ఏమంటారు అవకాశాలు వస్తాయి, టాలెంట్ లేకనే వెనుకబడ్డారంటే? వీళ్ళెవ్వరికి ఉండవా? డైరెక్టర్ల కొడుకులకి, కమిడియన్స్ పిల్లలకు అంటే టాలెంట్ ఉండదనా? లేదని కాదండి, నేను చెప్తాను. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు మనం ఎంత ఇండస్ట్రీ గురించి రియాలిటీ మాట్లాడుకున్నా జనాలు అనేది ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు ఆర్టిస్ట్ నిలబడట ఇండస్ట్రీలో. ఆన్ స్క్రీన్ మనం అపియర్ అయినా కానీ జనాలకి మనం నచ్చాలి ఫస్ట్. మనం జనాలకి నచ్చకుండా అంటే మనం మన యాక్టింగ్ అనేది వాళ్ళకి. నారాయణ రావు గారు లాంటి వాళ్ళే నా కొడుకు, నేను సరైన టైంలో సరిగ్గా నేను ప్రొజెక్ట్ చేయలేకపోయాను అనేది చాలా మంది అడిగారు. ఎందుకు హీరోగా సక్సెస్ చే, అంత పెద్ద సినీ ఇండస్ట్రీకి పెద్దగా పెద్ద డైరెక్టర్గా లెజెండ్ డైరెక్టర్గా పేరొందిన ఆయనే కొడుకుని నిలబెట్టలేకపోయాడు? అంటే టాలెంట్ అంటే నాకు కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది అంటే కొందరిని బలవంతంగా రుద్దపడడం వల్ల అలాగే చూసి చూసి అలవాటు పడుతున్నామా, లేదంటే వీళ్ళకి టాలెంట్ లేదా? టాలెంట్ లేదని కాదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేని టైంలో ఈయన ఫోర్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఆయన ఆయన పెద్ద లెజెండ్ అండి, ఆయన కొడుకుగా ఆయన కొడుకు రావాలని ఆయనకు ఉంటుంది. కాకపోతే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన కొడుకుకి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఆయనకు అర్థం కాలేదేమో. ఇంట్రెస్ట్ లేకుండా ఇండస్ట్రీకి తీసుకొని వస్తే వాళ్ళు సస్టైన్ కారండి, ఇదైతే 100% షూర్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే మన బ్యాక్గ్రౌండ్ ఎంతనో మనకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ అక్కడ. సో మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం స్క్రీన్ మీద అంత మంచి ప్రొజెక్ట్ అవుతాం. అంత మంచి ప్రొజెక్ట్ అయినప్పుడే మనల్ని ఆడియన్స్ అనేవాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు మా ఫాదర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ లేదు, సో ఆయన సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి వచ్చారు కాబట్టి జనాలు ఆయనను రిసీవ్ చేసుకున్నారు. అది ఆ జనరేషన్ అయినా ఈ జనరేషన్ అయినా ఇదే ఫార్ములా బేసిక్గా. ఎంత వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు నిజంగా చెప్పాలంటే, మనకి రావు గోపాల్ రావు గారు కొడుకు రావు రమేష్ గారు మినహాయిస్తే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఆయన ఒక జానర్లో పోయి ప్రూవ్ చేసుకుని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా మీ తరం వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ప్రూవ్ చేసి ఇది ఇది కాదు అనే జానర్లు ఇంకా మీరు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇంకా కోట శ్రీనివాసరావు గారు కొడుకు కూడా 2-3 సినిమాలు చూసారు, పాపం ఉండుంటే మరి ఏ మేరకు సక్సెస్ అయ్యేవారు తెలుసు కదా. అంటే అప్పటికేం పెద్దగా ప్రొజెక్షన్ అయితే రాలే, మంచి యాక్టింగ్ కానీ పెద్దగా గుర్తుంటే మరి ఇంకెట్లా ఉండేదో మనకు తెలియదు. అదే చెప్తున్నాను. ఇప్పుడు బ్రహ్మానందం గారు కొడుకు వచ్చారు, హీరోగా చేశారు కదా, గౌతమ్. సో నిలబెట్టలేకపోయారు. వీళ్ళకి మళ్ళీ ఇండస్ట్రీలో సత్సంబంధాలు బాగా ఉన్నాయి కానీ అనుకున్న తీరులో అయితే నిలబెట్టలేకపోయారు. అవకాశం వరకు తీసుకొచ్చారు కానీ వాళ్ళ వ్యక్తిగతం తెలియదు. ఒకటి నేనేం చెప్తానంటే, నిలబెట్టలేకపోవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఆయన ఆయన కొడుకుతో కూర్చొని నీకు ఏ జానర్ ఇంట్రెస్ట్ ఉందని అడగలేదు. అదొకటేనా, నాకైతే ఏమనిపిస్తుంది అంటే హీరోల పిల్లల్ని రిసీవ్ చేసుకున్నంత విధంగా మిగతా ఆర్టిస్టుల పిల్లల్ని రిసీవ్ చేసుకుంటలేరు అని కూడా అనుకుంటా. లేదు, ఆడియన్స్ అందరిని ఒకేలా రిసీవ్ చేసుకుంటారు, అదైతే డామ్ షూర్. ఎందుకంటే ఒకళ్ళు నచ్చి ఒకళ్ళు నచ్చలేదు అంటే వాళ్ళ యాక్టింగ్ నచ్చుతుంది, వీళ్ళ యాక్టింగ్ నచ్చకపోయి ఉండొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జనాల దగ్గర సక్సెస్ అవుతారు ఆర్టిస్ట్, అట్లనే సస్టైన్ అవుతాడు. కానీ మీరు ఎంచుకున్న జానర్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ కారణాలు కనిపిస్తుంది. ఎందుకంటే మీరేమో ఒక హీరో ఇమేజ్ అనే చట్రంలోకి మీరు పోవాలనుకోవట్లేదు కాబట్టి మీరు మీ నాన్న తరహాలో ఇంకొంత వినూత్నంగా కామెడియన్ ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి. బట్ మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, ఉంటాయి, 80% ఉంటాయి. ఎందుకు అంటే మీకు ఇంకా మేజర్ ఎగ్జాంపుల్ చెప్తా, సొంతం మూవీ ఉంది, అది అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రాక్ అదంతా. అప్పుడు రిలీజ్ అయిన టైంలో మరి ఎందుకు జనాలు రిసీవ్ చేసుకోలేదు తెలియదు, కానీ ఇప్పుడు మీరు ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా ఏ వాట్సాప్ చూసినా ఆ పంచ్ లైన్స్ తోటే మాట్లాడుకుంటుంటారు. సో కామెడీ అనేది అట్లా లైఫ్ టైం గుర్తుంటుంది, అది కూడా ఒక రీజన్ నన్ను ఇట్లా డ్రైవ్ చేయడానికి. ఇప్పటికీ మేము ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ కెళ్తే కార్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని 44 మినిట్స్ కామెడీ క్లిప్స్ చూస్తుంటాం. అది సొంతంది, ఆ జర్నీ అయి అంత తొందరగా అవ్వాలని కాదు కానీ అట్లా ఉంటుంది ఇంట్రెస్ట్, అట్లా రిజిస్టర్ అయిపోతుంది జనాల్లో. ఒక 5 మినిట్స్ వచ్చిన ఒక కమెడియన్ అట్లా రిజిస్టర్ అయిపోతుంది,
ఆ ఇంపాక్ట్. హీరో ఏంటంటే ఆ హీరో ఆ సినిమా కాకపోతే ఈ సినిమాలో బాగా చేశాడు అనుకుంటారు, కానీ అరే ఆ సినిమాలో ఈ టైంలో ఈ కామెడీ పంచ్ పడకపోయి ఉంటే స్టోరీ ఇట్లా వచ్చేది కాదురా అంటారు ఎవరైనా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న కామెడీ అనేది 70% మూవీకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఉన్నప్పుడు డైలీ మాట్లాడేవాళ్ళు కదా, సో రోజు అర్ధ గంట మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మీకు కనీసం మీకు ర్యాప్ లేదు లేదు ఎవరు బ్రహ్మానందం గారు లేదండి. ఎప్పుడు మీరు అంకుల్ నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఏదైనా సలహా కానీ అడ్వైజ్ కానీ? ఆనెస్ట్గా చెప్పాలంటే ఇనిషియల్గా నాకు భయం వేసింది అప్రోచ్ అవ్వడానికి, ఎందుకు అని రీజన్ లేదు కానీ భయం వేసింది అప్రోచ్ అవ్వడానికి. అంత పెద్ద ఆయనతో నేను కరెక్ట్గా కమ్యూనికేట్ అవుతానా లేదా అని, అంత పెద్ద ఆయనతో నేను కమ్యూనికేట్ అవుతానా లేదా, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతానా లేదా. ఎందుకంటే నన్ను అంత పెద్ద పెద్ద పర్సనాలిటీస్ దగ్గరికి మా ఫాదర్ లేకుండా నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ థింగ్. అదొక మైనస్ పాయింట్. సో నా సైడ్ నుంచి ఎక్స్పోజర్ అనేది అంత లేదు. సో నా అప్రోచ్ అనేది సరిగ్గా లేదు అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంకి నన్ను కన్సిడర్ చేస్తారా, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉండేవి నా మైండ్లో. సో అది నేను ఆగిపోవడానికి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని అనుకుంటున్నా. అంటే నేను ఏమంటానంటే తేజ, మీరు యాక్ట్ అంటే సరే వదిలేయండి, మీరు గుర్తించింది ఇండస్ట్రీ గుర్తించలేదు, ఒక ప్లాట్ఫామ్ మీరు వేసుకునే ప్రయత్నము అడ్వైజ్ కోసమైనా కూడా మీరు ఎప్పుడైనా కూడా ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? అంటే ఈ కమెడియన్స్లో చెప్పుకుంటే కూడా చాలామంది ఉన్నారు, బ్రహ్మానందం గారు ముందు వరుసలో ఉంటారు, అలీ గారు కావచ్చు, వీళ్ళు కావచ్చు, రాణప్రసాద్ గారు కావచ్చు, అంటే మీరు అంటే కనీసం అంటే చాలామందికి తెలియదు కదా. ఇప్పుడు సుబ్బన్న కొడుకు యాక్ట్ చేస్తాడు అనే విషయం తెలియదు కదా, ఆ విషయాన్ని మీరు తెలియపరచడంలో సక్సెస్ అవ్వాలి కదా ఫస్ట్. అంటే ఇప్పుడు నేను ఆయన దాకా వెళ్ళే ముందు నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి. నేను ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, అక్కడి నుంచి నాకు రిజెక్షన్స్ వచ్చేసరికి నేను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే డౌట్లో పడ్డాను. ఇక్కడ కూడా నాకు అదే ఫేస్ అయిందంటే నేను ఏం చేస్తా? సో అది నన్ను ఆపేసింది. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తే సపోజ్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారనే ఒక మాట ఖచ్చితంగా మన కామెంట్స్లోనో ఎక్కడో పెడతారు, నువ్వు యాక్ట్ చేస్తావని అప్రోచ్ అయితే కదా. కాదు విజయ, ఒక్క మాట తను ముందే చెప్పాడు మీతోటి, ఇట్లా వెళదాం అనుకునేసరికి వాళ్ళ పిఏలు వాళ్ళు మాట్లాడి వాళ్ళ దాకా రానివ్వనప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యారని అవ్వలేదు అనే ప్రశ్న ఎట్లా వస్తుంది? అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ వరకు వాళ్ళకి తెలియనిస్తలేరేమో కదా. అది అంటే అది జరుగుతుంది మధ్యలో ఉన్నవాళ్ళు. సో అది జరుగుతుంది అక్కడ. సో ఇప్పుడు నేను కూడా ఈయన బ్రహ్మానందం గారిని అప్రోచ్ అవడానికి వెళ్ళినప్పుడు ఆయన దాకా వెళ్ళకపోతే ఆయన దాకా నేను ఇట్లా ఆయనను కలుద్దాం అనుకున్నానని ఇన్ఫర్మేషన్ ఆయన దాకా వెళ్ళకపోతే నేను వెయిటింగే అవుతుంది అని నాకు అసలు వాట్ అనేది నాకు తెలియదు అప్పుడు. సో నాకు ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్ని బేస్ చేసుకుని నేను ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేయలేను. మీ ఫాదర్ నెంబర్ వాడుతున్నారు కానీ మీ డైరెక్ట్ లిఫ్ట్ చేయడాలి లేవంటారా? ఆ నెంబరే కదమ్మా వాళ్ళందరికీ తెలిసింది, ఫెమిలియర్ ఫేమస్ అయిన కొంతమంది లిఫ్ట్ చేయట్లేదు. ఆయన వైఫ్ది కొడుకులది వాళ్ళందరికీ తెలియదు కదా. సో ఎప్పుడైనా న్యాచురల్గా చేసేది ఆ ఫోన్ నుంచే చేస్తాం. కలవాలనుకున్నా వాళ్ళకు ఒక పిఏలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఫస్ట్ అప్రోచ్ అనేది వాళ్ళ ద్వారానే వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు కరెక్ట్గా కమ్యూనికేషన్ ఇస్తే ఈ గ్యాప్ ఉండదు కదా. సో మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు అనే పాయింట్ రైజ్ అవ్వదు కదా. రీసెంట్గా మొన్న ఫిబ్రవరి 5th రోజు డేట్ కూడా చెప్తాను మీకు, ఫిబ్రవరి 5th రోజు ఒక అతన్ని కలిశాను నేను. ఎక్కడ కలిశానో చెప్తాను, ఎవరో చెప్పను, స్టూడియోస్లో కలిశాను నేను. కలిసిన తర్వాత ఇలా ఆయన ఎప్పటి నుంచో తెలుసు, ఫాదర్కి బాగా క్లోజ్ ఆయన బాగా తెలుసు. అప్రోచ్ అయ్యి అంకుల్ అని పిలుస్తాను నేను, అంకుల్ ఇట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆయన ఫేస్ మీద ఒకటే అన్నారు, నిన్ను డైరెక్ట్గా నేను ఎట్లా రికమెండ్ చేస్తానమ్మా, నువ్వు ఎందుకని చేస్తే కదా నేను రికమెండ్ చేసేది అన్నాడు. ఈ మాట అన్నాడు. నేను అన్నాను నేను ఇట్లా నాకు ఇట్లా పరిచయం అయ్యారు, నేను ట్రైనింగ్ అవుతున్నాను, సో అండ్ సో అని ట్రైనింగ్ అవుతున్నాను, మొత్తం డీటెయిల్స్ చెప్పా. సరే నేను నీకు టచ్లో ఉంటాను, నువ్వు నాకు అప్డేట్ చేస్తూ ఉండు, నేను ఆయనతో కూడా మాట్లాడతాను అని అన్నాడు. నేను రీసెంట్గా సెప్టెంబర్ 20 మా ఫాదర్ బర్త్డే అప్పుడు పోస్ట్ పెట్టాను ఫాదర్ బర్త్డే అని. అప్పుడు ఆయన నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి వి మిస్ ఆర్ సార్ రియల్లీ వెరీ మచ్ అని చెప్పి రిప్లై ఇచ్చాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అని అడగలే. ఇప్పుడు ఆ టైంలో కనీసం ఆయనకు స్ట్రైక్ అయి ఉంటే నన్ను అడుగుంటే నేనన్నా అడిగేవాడిని. సో అంత లాంగ్ గ్యాప్ వచ్చిన తర్వాత నేనేదో పోస్ట్ పెట్టాను అన్న బర్త్డే రోజు అని, ఆయన నన్ను మా ఫాదర్ ఇట్లా మిస్ అవుతున్నామని చెప్పడం కానీ నువ్వు అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యావు కదా, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది ప్రాసెస్, ఏం లేదు.
సో కొద్దిగా యారగెంట్గా నాతో ఉండేసరికి నేను అనుకున్నా సరే ఓకే నో ప్రాబ్లం అని అనుకున్నా. నా ట్రయల్స్లో నేను ఉన్నాను, వన్ ఫైన్ డే నేను సక్సెస్ అవుతా అదైతే షూర్గా చెప్తాను. అది ఏ డే అని తెలియదు కానీ నేను సక్సెస్ అయినప్పుడు మాత్రం నన్ను ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళు నా దగ్గరికి వస్తారు. వాళ్ళకి నేనేం స్ట్రగుల్ అయ్యాననేది వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు. మీ మనసులో మాట బయటపెట్టినప్పుడు అంతే కదా, ఎవరో ఒకరైతే ఖచ్చితంగా అప్రోచ్ అవుతారన్న నమ్మకం. ఎందుకంటే ఫలానా ఫేమస్ కమెడియన్ కొడుకు కూడా రెడీగా ఉన్నాడు, హీఈస్ రెడీ ఫర్ యాక్టింగ్ అనేది ఖచ్చితంగా రీచ్ అవుతుంది. కానీ నేనైతే గోల్ రీచ్ అవుతారు, రీచ్ అవుతాను డెఫినెట్గా, వన్ డే నేను రీచ్ అవుతాను. అది సూన్ అవుతానా కొంచెం టైం పడుతుందనే చెప్పలేను, బట్ ఐ విల్ రీచ్. అప్పుడు నా దగ్గరికి వాళ్ళు వస్తే మాత్రం నేను పొలైట్గానే ఆన్సర్ చేస్తాను, పొలైట్గానే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు అట్లా చేశారా నేను అట్లా చేస్తే నాకు వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే నా పేరు ఏమైనా పర్లేదు కానీ నేను అట్లా చేయడం వల్ల మా ఫాదర్ పేరు ఎఫెక్ట్ అవుతుంది, నాకు అది ఇష్టం లేదు. అందుకనే ఐ విల్ బీ యాజ్ పొలైట్ యాజ్ పాసిబుల్ అంతే. ఎందుకంటే పర్సనల్ గ్రడ్జెస్ అనేది ఉండదు, పర్సనల్ గ్రడ్జెస్ అంతే తప్ప అరే అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళు కూడా స్ట్రగుల్ చేసే వచ్చి ఉంటారు ఇండస్ట్రీకి డెఫినెట్గా. సో నేను అది కన్సిడర్ చేస్తే సాఫ్ట్ కార్నర్ వేలో అయినా సరే నేను పొలైట్గానే ఉండాలి వాళ్ళతో. చూస్తున్న దాంట్లో కొంచెం అయితే ఆవేదన కొంచెమేంది చాలా గూడు కట్టుకున్న లోపల ఆవేదన కనిపించింది కదా, ఇండస్ట్రీ పరంగా ఉంటుంది కదా. ఏదైనా చెప్పదలుచుకుంటున్నారా అనేది, అంటే కనీసం చూస్తే కొంత వాళ్ళు ఏదైనా రియలైజ్, అంటే రియలైజ్ మీన్ అంటే ఏదో కొంత మనం ఎక్కడో ఏదో మిస్టేక్ ఉంది, మనం అందు ఆ వేలో కాకుండా ఇంకో వేళ వెళ్ళొచ్చు అనేది ఏమైనా మీరు అడ్వైజ్? ఇప్పుడు జనరేషన్ వెళ్ళేందుక వెళ్ళి ఇప్పుడు జనరేషన్ కావచ్చు తీసుకునే ఇండస్ట్రీలో కూడా మైండ్ చేంజ్ ఏం? నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇప్పటిదాకా ఉన్న డైరెక్టర్లు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి కమెడియన్ని యాక్ట్ చేసిన ఫిలిమ్స్ చూసే ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ని ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నారు, ఇంకా ముందు కూడా ఇన్వైట్ చేయొచ్చు ఇంకెవరైనా సరే. బట్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీస్తో టచ్లో ఉండి వాళ్ళకి ఎవరికన్నా టాలెంట్ ఉందా లేదా ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఫస్ట్ పాత డైరెక్టర్లు, పాత ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్, ఈ కమెడియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంచెం వీళ్ళని టచ్లో ఉండి వీళ్ళని రూట్లో పెడితే వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఏదో చెప్పారులే అన్న ఊరుకుంటే మాత్రం అది బాగుండదు. హెల్పింగ్ విషయంలో ముందు రావాలి ఇప్పుడు ఉండే జనరేషన్కి, ఇప్పుడు ఉండే ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళే వాళ్ళకి. మా అబ్బాయి అని కాదు, అలా ఉండే పిల్లలందరికీ కూడా వాళ్ళు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చి చూడాలి, వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి. ఏదో ఒకటి చేసిన తర్వాత ఆడిషన్ టెస్ట్లో పోయింది అట్లా కాదు, ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ ఫాదర్లు, వాళ్ళ మదర్లు, వాళ్ళందరూ యాక్టర్స్ అయి ఉంటారు పోయిన ఫ్యామిలీస్ ఎవరు. సో వాళ్ళకి డెఫినెట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు కొన్ని కొన్ని స్కిట్స్ అవి చేస్తుంటారు కదా, మీ మిమ్మల్ని ఏ రకంగా మీకు సజెషన్స్ కానీ అప్రిషియేషన్స్ అంటే మీరు చేసే మీ ఫ్రెండ్స్ ముందు కానీ ఇంకెవరైనా ఎలా చెప్తున్నారు అడ్వైజ్? అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే నేను చేసిన దానికి నువ్వు న్యాచురల్గానే మీ డాడీ జీన్స్ ఉంటాయి కదరా అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి నీకు, నీ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకొని చెప్తారు, దాని మీద వర్క్ చేయాలరా అని చెప్తారు, ఆనెస్ట్గా చెప్తారు. ఏదో నేను ఏదో చేశానని నన్ను పోవడం ఏమి అక్కడ తెచ్చుకొని ఓన్ చేసుకున్నట్టుగా ఏమి ఉండదు. ఇప్పుడు కమెడియన్స్ లో చూసుకుంటే ఎవరిది వాళ్ళది డిఫరెంట్, అంత ఆ డిఫరెన్స్ ఉండడం వల్ల నాన్నగారికి అంత పేరు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు అదే అంటారు, అది రిఫ్లెక్ట్ అయినా కూడా మీకు నాకు తెలిసి నష్టమేం లేదు, నష్టమేం కదా. చాలా ఈజీగా అంటే అలా మాటల్లోనే మాట తెలిస్తేనే కామెడీ వచ్చినట్టుగానే ఉంటుంది. మా గుర్తున్నంత వరకు చూసిన కొన్ని మనం అన్ని చెప్పలేం కానీ ఎన్నో ఉన్నాయి, చాలా ఉంటాయి కదా, చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి. సో అంత కామెడీ కూడా చాలా ఈజీగానే ఉంటుంది, అలా నేచురల్ గా. ఇప్పుడు మీరు ఒక్కడ సినిమా తీసుకొని ఎంత జస్ట్ ఫోన్ నెంబర్, ఒక్క ఫోన్ నెంబర్ మీద ఎంత ఈజీగా చేస్తారు. యాక్చువల్గా అంత పెద్దగా ఎక్కడో ముఖ కవళికలన్నీ మార్చి అది తనంతట తను రాసుకుంటే ఆ మాడ్యులేషన్ ఆయన రాసుకున్నది బాగా పండింది కదా చాలా. అసలు ఇప్పటికీ దాన్ని రిపీట్ రిపీట్ గా అదే నేను అంటుంది అప్పుడప్పుడు కూడా ఫోన్ నంబర్ చెప్పమంటే నేను ఫ్లో అట్లానే చెప్పేస్తుంటా మా ఫ్రెండ్ అదేదో మన్మధుడు పిక్చర్ లో మైక్ గురించి చిన్నవే చాలా
అంటే ఇంత పెద్ద పెద్ద చిన్న వాటిలో కూడా తనకంటే ఒక అంటే మంచి టాలెంట్ ఉంది, ఒక స్టాంప్ వేసుకున్నారు ఆయన ఆ జానర్ లో, ఈ మాడ్యులేషన్ నాది అని స్టాంప్ వేసుకున్నారు. సో అది ఆయనకు కొంత ఆయన బర్త్ లో నుంచే వచ్చింది అనుకుంటా. మీ అంతకుముందు మీ అటువైపు కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా అండి ఈ కళారంగానికి సంబంధించిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో? సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు. మా ఫాదర్ సైడ్ కూడా ఆయనే, ఇంకెవరు లేరు. వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కొంతమంది జాబ్ చేసుకుంటుండేవాళ్ళు, కొంతమంది ఫార్మింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, కొంతమంది పొలిటిక్స్లో ఉండేవాళ్ళు, ఇంకా వాళ్ళు వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు కాబట్టి ఇటు సైడ్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈయనకి బాగా ఇంట్రెస్ట్ బాగా అసలు పిచ్చి, ఇంకా యాక్టింగ్ అంటే పిచ్చి దాంట్లోనే. అండ్ లాస్ట్లో ఒక్కటి ఇంక్లూడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో మీమ్ క్రియేటర్స్ వాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసే మీమ్స్లో ఈ వెళ్ళిపోయిన కమెడియన్స్ అందరు మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్, వీళ్ళు గుర్తు చేస్తున్నారు. టీవీలో వచ్చేది ఉత్తి ఫ్యామిలీస్ చూస్తారు, కానీ ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడు కమెడియన్స్ ఇంపార్టెన్స్ అనేది మీమ్ క్రియేటర్స్. ఉన్న మీమ్ క్రియేటర్స్ అందరికీ నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. నేను పర్సనల్గా కూడా కొంతమందిని నా ఇంట్రెస్ట్ తోటి నేనే మెసేజ్ చేశాను, మీరు చేస్తున్న వర్క్ చాలా గ్రేట్, ఎందుకంటే ఒక పోస్ట్ పెడితే అట్లీస్ట్ 1000 మెంబర్స్ చూస్తారు, వాళ్ళు ఇంకొక 1000 మెంబర్స్కి షేర్ చేస్తారు. సో అది అట్లా 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 అరే ఈయన 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 అని. సో వెరీ బిగ్ థ్యాంక్స్ టు ది మీమ్ క్రియేటర్స్ అండి, నిజంగా స్పాంటనిటీ. వీళ్ళు చేసిన ఈ కమెడియన్స్ చేసిన దానికంటే వీళ్ళు క్రియేట్ చేసింది కూడా ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. టాలెంట్ అనేది ఉంటే మాత్రం అది వస్తుంది, దాని కొంచెం ఇండస్ట్రీ గుర్తిస్తే ఇంకా బెటర్ దెన్. సో తప్పకుండా జరగాలని కోరుకుంటున్నామమ్మా. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV.